చెల్లమ్మ సిటీ పిలిపందుకో ఎవ్వరికి తలవంచకు చెల్లమ్మ పోలీసు పిలిపందుకో ఎవ్వరికి తలవంచకు చెల్లమ్మ పోలీసు పిలిపందుకో ఒక్క ఫోను చేస్తే వచ్చి వాళ్ళు తారు పోలీసులు చెల్లెలా ఒక్క ఫోను చేస్తే వచ్చి వాళ్ళు తారు పోలీసులు చెల్లెలా ఆడపిల్లాలంటేనే లోకాన లోకువైపోయే చెల్లి ఈ ఆడోళ్ళు లేనిదే లోకమాడుం దాని నిలదీసి అడుగు తల్లి 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 విన్నారు కదండి అంతేనా కాదా మనకు అమ్మాయిలకు ఎలాంటి భయం లేకుండా మన ముఖ్యమంత్రి గారి పిలుపుతోటి సిటీములండి సిటీములు మన రాష్ట్రంలో ఎక్కలేని విధంగా చాలా చురుగ్గా పనిచేస్తున్నాయి వారు ఫోన్ చేయగానే 5-10 నిమిషాలలో మన వద్దకు వస్తారు కంపల్సరీ సిటీము అంటే మఫ్తీలో ఉంటారండి అలాంటి సిటీములు ఎలా పనిచేస్తున్నాయి ఏ విధంగా పనిచేస్తున్నాయని ఒక పల్లవి చరణం పాడి మళ్ళీ తర్వాత కార్యక్రమం మొదలు పెడతామండి పోలీసు సిటీము చెల్లెలా ఇది మహిళ రక్షణ కొరకు చెల్లెలా పోలీసు సిటీము చెల్లెలా ఇది మహిళ రక్షణ కొరకు చెల్లెలా తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపుతో మన పోలీసులు గదిలే ముందరా నువ్వు అదురొద్దు బెదురొద్దు చెల్లెలా నిన్ను కాపాడు సిటీము చెల్లెలా పోలీసు సిటీము చెల్లెలా ఇది మహిళ రక్షణ కొరకు చెల్లెలా సమాజాన సగా భాగమమ్మ మీరు లేకుంటే మానవ మనుగడేలేదు దేశాన యాడా లేని విధముగా ఆకతాయిల వేధింపుల నరికట్ట ఆకతాయిల వేధింపుల నరికట్ట సిటీము బృందాలు చెల్లెలా మనలో కలిసి పనిచేస్తాయి చెల్లెలా నీ కంటికి రెప్పోలే చెల్లమ్మ నిన్ను కాపాడు సిటీము చెల్లమ్మ పోలీసు సిటీము చెల్లెలా ఇది మహిళ రక్షణ కొరకు చెల్లెలా థ్యాంక్ యూ అండి ఇప్పుడు మరలా మనకు ఇంకో కార్యక్రమం ఉందండి తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ సాంగ్స్ పాడతాను థ్యాంక్ యూ అండి హలో అబ్బాయిలు ఇప్పుడు సిటీములు ఉన్నాయి జాగ్రత్త మరి సిటీములు ఎలా పనిచేస్తున్నాయి సిటీం అంటే ఏంటి ర్యాగింగు యూటీజింగు అనేటి ఆపాలని ఒక చిన్న పాట పాడి మళ్ళీ తర్వాత వచ్చి పాడతామండి ర్యాగింగు చెయ్యొద్దు రన్ను దొరికితే లైఫ్ అన్నదే ఉండదన్నా సిటీములు వచ్చాయి రన్ను వినకుంటే సిక్కులు పడతావు రన్నా అన్నా జర ఆలోచించండి అన్నా ర్యాగింగు చెయ్యొద్దు రన్ను దొరికితే లైఫ్ అన్నదే ఉండదన్నా
సీటీములొచ్చాయి రన్నో వినకుంటే సిక్కులు పడతావు రన్న అన్న సర్కారు చెప్పేది సరదాగా కాదన్న అన్నో సర్కారు చెప్పేది సరదాగా కాదన్న మిస్ అయి దొరికిన జైలు పాలవుతావు రాగింగు చెయ్యొద్దు రన్ను దొరికితే లైపన్నదే ఉండదన్న సీటీములొచ్చాయి రన్ను వినకుంటే సిక్కులు పడతావు రన్న అన్న అన్న వింటున్నారా అందరూ ఆడపిల్లాలంటే ఆట బొమ్మ కాదు అన్నా ఆడపిల్లాలంటే ఆట బొమ్మ కాదు సరదాలు తీర్చేటి కీలు బొమ్మ కాదు సీటికి మాటికి సీటింగ్ చెయ్యొద్దు సీటికి మాటికి సీటింగ్ చెయ్యొద్దు సీటీములొచ్చాయి జాగ్రత్త గుండ్ ఆడపిల్లాలెంట పడకు ఊరన్న ఆగమైపోతావు రన్ను మాయన్ చెప్పింది వినుకోర అన్ను లేకుంటే చెడిపోవు నీ బతుకురన్న అన్న ర్యాగింగు చెయ్యొద్దు రన్ను దొరికితే లైపన్నదే ఉండదన్న అన్న వింటున్నారా అందరూ వినండి డిగ్రీ చదివి నాని తీరుడావనుకోకు డిగ్రీ చదివి నాని తీరుడావనుకోకు పైసలున్నాయా అని ఎగిసి పాడాబోకు డిగ్రీ చదివి నాని తీరుడావనుకోకు పైసలున్నాయా అని ఎగిసి పాడాబోకు ఒక్కసారి కేసు బుక్కు చేసిరంటే అన్నో ఒక్కసారి కేసు బుక్కు చేసిరంటే పారవెళ్దామన్న పాసుపోర్టు రాదు అన్నా రౌడీగా మారకు రన్ను పోలీసు లాఠీలు ఉన్నాయి రన్న కన్నుల ఉన్నుల నన్ను నీ వల్ల కన్నీళ్లు పెట్టించకన్నా అన్న రాగింగు చెయ్యొద్దు రన్ను దొరికితే లైపన్నదే ఉండదన్నా సీటీములొచ్చాయి రన్ను వినకుంటే సిక్కులో పడతావు రన్న అన్న సర్కారు చెప్పేది సరదాగా కాదన్నా సర్కారు చెప్పేది సరదాగా కాదన్న మిస్ అయి దొరికిన జైలు పాలవుతావు ర్యాగింగు చెయ్యొద్దు రన్ను దొరికితే లైపన్నదే ఉండదన్నా ర్యాగింగు చెయ్యొద్దు రన్ను దొరికితే లైపన్నదే ఉండదన్న అన్న ర్యాగింగు చెయ్యొద్దు రన్ను దొరికితే లైపన్నదే ఉండదన్న అన్న ర్యాగింగు చెయ్యొద్దు రన్ను దొరికితే లైపన్నదే ఉండదన్న విన్నారు కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక పాట పాడతామండి. ఇది జాగ్రత్త జరా సీటీ వాళ్ళు తీసుకెళ్తే మరి అక్కడ ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు, ఎలా ఫస్ట్ సారి ఎలా చేస్తారు అనే అంశం మీద జాగ్రత్త జాగ్రత్త తమ్ముడా జాగ్రత్త ర్యాగింగు చేయొద్దు తమ్ముడా జాగ్రత్త 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 తమ్ముడా జాగ్రత్త ర్యాగింగు చేయొద్దు తమ్ముడా జాగ్రత్త మహిళలకు రక్షణగా తమ్ముడా జాగ్రత్త సీటీములొచ్చినాయి తమ్ముడా జాగ్రత్త మహిళలకు రక్షణగా తమ్ముడా జాగ్రత్త సీటీములొచ్చినాయి తమ్ముడా జాగ్రత్త 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 తమ్ముడా జాగ్రత్త ర్యాగింగు చేయొద్దు తమ్ముడా జాగ్రత్త ఆడవాళ్ళ వేధిస్తూ అల్లరి చేసేటోళ్ళ కనిపెట్టి పట్టుకొని కౌన్సిలింగు చేస్తారు కౌన్సిలింగు చేస్తారు మొదటిసారి పట్టుకొని మర్యాదగా చెబుతారు మారకుంటే తమ్ములారా మళ్ళీ పట్టుకొస్తారు మళ్ళీ పట్టుకొస్తారు మరోసారి పట్టుకుంటే తమ్ముడా జాగ్రత్త క్షమాపణే ఉండదు ఇంకా తమ్ముడా జాగ్రత్త 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 తమ్ముడా జాగ్రత్త ర్యాగింగు చేయొద్దు తమ్ముడా జాగ్రత్త అన్నా రెండోసారి పట్టుకుంటే నిర్భయ కేసే ఇంకా లైపన్నది లేకుండా లాకప్పుల వేస్తారు లాకప్పుల వేస్తారు ఒక్కసారి కేసు పెడితే చదివెంత చదువుకున్న ఉద్యోగం కూడా రాదు ఊళ్ళో కూడా ఇలువ ఉండదు ఊళ్ళో కూడా ఇలువ ఉండదు పోలీసు సీటీములు తమ్ముడా జాగ్రత్త పట్టుకుంటే వదులవురా తమ్ముడా జాగ్రత్త 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 తమ్ముడా జాగ్రత్త ర్యాగింగు చేయొద్దు తమ్ముడా జాగ్రత్త అందుకే
మారరవో తమ్మి మారరవో తమ్మి మారకుంటే నీ బతుకు ఆగమైపోతదో మారరవో తమ్మి మారరవో తమ్మి మారరవో తమ్మి మారకుంటే నీ బతుకు ఆగమైపోతదో మారరవో తమ్మి ఇంతసేపు చెప్పేది నీ కోసమే తమ్ముడా రాగింగులు టీ జింగులు చేయొద్దురా తమ్ముడా తల్లిదండ్రి గురువులను పూజించరా తమ్ముడా తప్పు చేయకుండా నీవు జీవించరా తమ్ముడా చెల్ ఒక్కసారి చెడ్డ పేరు వచ్చిందా పోనే పోదు అందుకే మారరవో తమ్మి మారరవో తమ్మి మారకుంటే నీ బతుకు ఆగమైపోతదో మారరవో తమ్మి మారకుంటే నీ బతుకు ఆగమైపోతదో మారరవో తమ్మి మారరవో తమ్మి మారరవో తమ్మి థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ పక్షాన ప్రత్యేకంగా ఈరోజు 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్న షీ టీమ్స్ సంస్థ పక్షాన షీ టీమ్స్ గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకట్ల చంద్రశేఖరరావు గారి మనసులో మెదిలి అప్పుడు నగర పోలీస్ కమిషనర్గా సేవలందిస్తూ ఉన్న నీతి మన డీజీపీ మహేందర్ రెడ్డి గారి నేతృత్వంలో షీ టీమ్స్ ఏర్పడిన నాటి నుంచి నేటి దాకా ఇప్పుడు ఐజీగా సేవలందిస్తున్న ఐపీఎస్ అధికారిని స్వాతి లక్రా గారు ఇంకా వారి బృందం మొదట హైదరాబాద్ నగరానికి ఆ తర్వాత హైదరాబాద్ నగరం నుండి వివిధ నగరాలకు పట్టణాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఒక అభయహస్తాన్ని ఒక భరోసాను ఒక విశ్వాసాన్ని ఒక ఆశ్వాసాన్ని కల్పిస్తూ సాగుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక గుజరాత్ ఒక మహారాష్ట్ర తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాలు సైతం ఇక్కడికి విచ్చేసి షీ టీమ్స్ అంటే ఏమిటి ఎలా పనిచేస్తున్నాయనే సంగతి తెలుసుకొని తమ రాష్ట్రాల్లో సైతం ఈ మహిళలకు భరోసాను అందించే అభయాన్ని అందించే ఒక విశ్వాసపూరిత వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం ఇతర రాష్ట్రాలు చేస్తున్నాయంటే తెలంగాణ రాష్ట్ర వాసులుగా తెలుగు వాళ్ళుగా మనమంతా గర్వించాలి. ఆ గర్వాన్ని ఒక్కసారి చప్పట్లతో మీరు ప్రకటించాలి. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమంలో గౌరవనీయులైన అమాత్యవర్యులు హోంశాఖ మంత్రులు మహమూద్ అలీ గారు, ఐటీ శాఖ మంత్రులు కేటీ రామారావు గారు, విద్యాశాఖ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి గారు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు సత్యవతి రాథోడ్ గారు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారు, స్థానిక శాసన మండలి సభ్యులు కె నవీన్ కుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు అరికెపూడి గాంధీ గారు, మన తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం మహేందర్ రెడ్డి ఐపీఎస్ గారు, అలాగే సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంకా ఎందరో పెద్దలు పాల్గొంటున్న కార్యక్రమంలో గౌరవనీయులైన మహేందర్ రెడ్డి గారితో పాటు సంతోష్ మెహ్రా ఐపీఎస్, సునీల్ శర్మ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఐటీ జయేష్ రంజన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ జగదీశ్వర్ గారు, నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ ఐపీఎస్, రాచకొండ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ ఐపీఎస్, సైబరాబాద్ కమిషనర్ బీసీ సజ్జనార్ ఐపీఎస్, వీరితో పాటు స్థానిక జోనల్ కమిషనర్ హరిచందన్ ఐఏఎస్ ఇంకా ఎందరో పాల్గొంటున్నారు. అందరికీ స్వాతి లక్రా ఐపీఎస్ గారి పక్షాన వారి బృందం పక్షాన స్వాగతం. తొలుత కళాజాత కళాకారులు షీ టీమ్స్ యొక్క ఆవశ్యకత ఏమిటి ఎలా సేవ చేస్తునే వాళ్ళ మాటల్లో పాటల్లో చెప్పారు. వేదికపైకి అతిథుల్ని మనం పిలుచుకుంటూనే స్వాతి లక్రా గారి స్వాగతోపన్యాసం ఉంటుంది. ఆ తర్వాత షీ టీమ్స్ ఎలా పనిచేస్తాయో కొంతమంది తమ గుండెల మాటను దాగి ఉన్న భావాలు మనతో పంచుకుంటారు. షీ టీమ్స్
ఎలా తెలంగాణ రాష్ట్ర తల్లులకు చెల్లెలకు ఆడపడుచులకే కాకుండా యావత్ ప్రపంచంలోని మహిళలకు ఒక విశ్వాసాన్ని అందించే విధంగా ముందుకు సాగుతోందో అక్షరయాన్ తెలుగు రైటర్స్ ఫోరం ఒక ప్రత్యేక సాహిత్య కృషి చేస్తోంది. ఆ ఫోరం వ్యవస్థాపకులు ఆకాశవాణి హైదరాబాద్ సీనియర్ వ్యాఖ్యాత్రి కవయిత్రి శ్రీమతి ఐనంపూడి శైలక్ష గారు ఉన్నారు. సభలో వారి కవితా పఠనం ఉంటుంది. ఇక ఇతర ఆవిష్కరణలు ఉంటాయి. మంత్రుల చేతుల మీదుగా అవార్డ్ ప్రజెంటేషన్ ఉంటుంది. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ షీ టీమ్స్ బృందాలకు మన అడిషనల్ ఎస్పీ విమెన్ సేఫ్టీ వింగ్ దారా కవిత గారికి ఇంకా అందరికీ అభినందనలు ఉంటాయి. మరోమారు మీ అందరికీ షీ టీమ్స్ పంచమ వార్షికోత్సవ సభాపక్షాన స్వాగతం పలుకుతూ, షీ టీమ్స్లో ఒక ప్రధాన భాగం సెల్ఫ్ డిఫెన్స్, స్వీయ రక్షణ. ఎక్కడైనా ఏ చిన్న ఇబ్బంది ఏర్పడ్డా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా నాకు నేను ఏం చేస్తానని ప్రశ్నించుకొని ప్రశ్నకు సమాధానంగా లక్షలాది మందికి ట్రైనింగ్ ఇచ్చిన లక్ష్మి గారు, రవి గారు వెంటనే వేదికపైకి వస్తారు. పరిగెత్తుకుంటూ రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ లక్ష్మీజీ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సరిపోలేదు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? వెరీ గుడ్. ఐఎమ్ లక్ష్మి, బ్లాక్ బెల్ట్ సిక్స్త్ రాన్. ఐఎమ్ ఎ 3 times ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా ఆనందంగా ఉంది. షీ టీమ్ 5th anniversary మొన్న మొన్ననే పెట్టినట్టు అనిపిస్తుంది. కానీ షీ టీమ్ ఎక్కడికి వెళ్ళినా, నేను ఇన్ని సంవత్సరాలు 25 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను, అప్పుడంతా కరాట లక్ష్మి అనేవాళ్ళు, తర్వాత రుద్రమదేవి అకాడమీ పెట్టినా రుద్రమదేవి అన్నారు, ఇప్పుడు షీ టీమ్ లక్ష్మి అంటున్నారు. చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి ఆడపిల్లకి, మగపిల్లలకు కూడా ఎంత దూరం వెళ్ళిందంటే షీ టీమ్, బయట అందరూ అక్క మాకు షీ టీమ్ కావాలి అని అడుగుతున్నారు. చాలా చాలా ఇప్పుడు కూడా మెసేజెస్ వచ్చినాయి, షీ టీమ్ ప్రోగ్రామ్కి వెళ్తున్నానంటే మేము కూడా షీ టీమ్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాము అని. నిజంగా షీ టీమ్ అనేది ప్రతి ఆడపిల్లకి ఒక పుట్టినిల్లుతో సమానం. ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను, ఏ కష్టం వచ్చినా ఆడపిల్ల అమ్మ నాన్నతో ఫస్ట్ అమ్మకి షేర్ చేసుకుంటారు. అంతే సమానంగా షీ టీమ్తో షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇప్పుడు మనకి పోలీస్ ఆఫీసర్స్, ఐపీఎస్, మన మేడం స్వాతి లక్రా గారు ఉమెన్ సేఫ్టీ ప్రోగ్రాంలో స్టేట్ అంతా అవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సిటీ కమిషనర్గా, సిటీ అడిషనల్ కమిషనర్గా ఉన్నారు, అప్పుడు పిలిపించి ప్రోగ్రామ్ చేయించడం జరిగింది. ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒక ఫస్ట్ ఎయిడ్, బాడీలో ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా ఉపయోగపడుతుంది. సింపుల్ టెక్నిక్స్, దీనికి ఎంతో కష్టపడే అవసరం లేదు. ఏ ప్రాబ్లం జరిగినా కనీసం ఇప్పుడు డైల్ 100 చేయడానికి కూడా ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని ఈ సెల్ఫ్ డిఫెన్స్ ఇస్తుందని నేను బలంగా నమ్ముతాను. దాదాపు ఒక 15 lakh మంది వరకు మేము అవేర్నెస్ క్యాంప్ చేయటం, ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు షీ టీమ్ ద్వారా ఇంకెక్కువ సర్వీస్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా షీ టీమ్ అనేది ఒక ప్రత్యేకత సంతరించుకుందని చెప్పుకోవచ్చు మనం. ఆడపిల్లలు కూడా ఏదైనా ప్రాబ్లం జరిగితే తక్కువ షీ టీమ్ చెప్తా, షీ టీమ్ ఫోన్ చేస్తాను అని నాకు కూడా ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి. వెంటనే మన షీ టీమ్స్కి అటాచ్ చేయటం, వాళ్ళని పంపించడం జరుగుతుంది. షీ టీమ్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత సాక్రిఫై చేసినట్టు చెప్పాలా. ఒక డాక్టర్ని గుర్తుపట్టాలి అంటే కోట్ వేసుకొని ఉంటారు, ఒక పోలీసుని ఐడెంటిఫై చేయాలంటే యూనిఫామ్ లో ఉంటారు కదా. ఏ ఫీల్డ్కి ఆ ఫీల్డ్ ఒక యూనిఫామ్ ఉంది. అలాంటి యూనిఫామ్ ని మీకోసం సాక్రిఫై చేసి సివిల్ డ్రెస్ లో వాచ్ చేస్తూ ఉన్నారు ఉమెన్ సేఫ్టీ కోసం. చాలా చాలా అభినందనీయం. షీ టీమ్ లో ఉండటం ఒక అదృష్టం. నిజంగా యూనిఫామ్ లేకుండా డ్యూటీ చేయడానికి ఏ ఆఫీసర్, ఏ పోలీసు ఇష్టపడరు. యూనిఫామ్ కోసమే డిపార్ట్మెంట్ లోకి వచ్చే పోలీసులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు డెడికేషన్తో ప్రాక్టీస్ చేసి. అలాంటి యూనిఫామ్ కూడా సాక్రిఫైస్ చేసి చేస్తున్నారు మన కోసం. నేను ఇప్పుడు మీకోసం సింపుల్ టెక్నిక్స్, నా వంతుగా అంటే వృధాబత్తిగా అన్నట్టుగా కొంచెం షీ టీమ్కి నేను కూడా ఒక సర్వీస్ చేస్తున్నానని తృప్తి. మీ అందరి కోసం చిన్న టెక్నిక్స్. ఫస్ట్ టెక్నిక్,
బయట ఏ కొంచెం జరిగినా ఏమంటారు తెలుసా, ఎవరో అమ్మాయి చేయి పట్టుకున్నాడంట, ఎవరో అమ్మాయి చేయి పట్టులాగుతున్నారంట. ఆకతాయిలు చేసే పని అందరూ కాదు, 90% గుడ్ బాయ్స్ ఉన్నారు, ఎక్కడన్నా ఒక 10-8% ఉన్న వాళ్ళ కోసమే ఈ టెక్నిక్స్. డోంట్ ఫెయిల్. ఇప్పుడు బాయ్స్ కూడా సెల్ఫ్ డిఫెన్స్ అవసరమే కదా. ఎస్, ఫస్ట్ టెక్నిక్ రిస్ట్ రిలీజ్. లాగుతున్నాడు, ఏం చేయాలి చెప్పండి. ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ, ప్లీజ్ వదలనాలా, వదలరు కదా, మనమే వదిలించుకోవాలి. చూడండి, రెడీ వన్, చూడండి, మీరు కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు చేయిస్తాను మిగతా కూడా. రెడీ వన్, నోస్ ఇస్ వెరీ ఓకే. ఇప్పుడు నోస్ చాలా, ఈ టెక్నిక్, ఈ టెక్నిక్ చూడండి, ఎంత బలంగా పట్టుకున్నా కూడా టూ హ్యాండ్స్ వదిలించుకోకుండా మనం మన హ్యాండ్ ని మనం ఇలా క్యాచ్ చేయాలి, రెండు చేతుల మధ్యలోకి వెళ్ళి. మీరు ట్రై చేయండి, ఎంత పెద్ద వ్యక్తి పట్టుకున్నా కూడా సింపుల్ గా చూడండి. సింపుల్ టెక్నిక్ జస్ట్ ఓకే. లాస్ట్ మన ఏసీపీ గారు శ్రీనివాస్ గారు నన్ను పిలిచి ఒక బాడీ బిల్డర్ వచ్చారు, బౌన్సర్, చాలా సింపుల్ టెక్నిక్ పట్టుకుని చేయించారు. ఇప్పుడు అలానే నెక్, మనం అన్ఎక్స్పెక్టెడ్ గా మన కొంతు రెండు చేతులు పట్టుకున్నప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి చూడండి. ఇలా అంద, ఇది రియల్ మూమెంట్. రెడీ బిగిన్. మీ చూడండి కామన్ గా ఏం చేస్తావు ఇప్పుడు కూడా, చెప్పు, వదులు వదులు, తెలుగులాట. మీరు సింపుల్ టెక్నిక్, చాలా మంది వాళ్ళకి ఫేస్ అవుతుంది. బాయ్స్ కూడా ఇది షర్ట్ పట్టుకున్నప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. సింపుల్ గా డిఫెన్స్ ఫస్ట్, దెన్ థ్రో. చాలా వీక్ పాయింట్, థ్రో సింపుల్. వీలైతే కీప్ అగైన్. వన్ మోర్ మీకోసం చూడండి, సింపుల్ బాల్ స్పీడ్. వన్, జనరల్ గా చైన్ స్నాచింగ్ ఇప్పుడు ముఖ్యంగా బయట ఆడపిల్లలు చాలా మంది, పెద్దవాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు చైన్ స్నాచింగ్. ఎలా తప్పించుకోవాలి, సడన్ గా వచ్చి చైన్ పట్టుకున్న వెంటనే ఏం చేస్తారో తెలుసా, లేడీస్ అందరికి గోల్డ్ అంటే ప్రాణం కదా, అమ్మో నా గొలుసు అని మన గొలుసు పట్టుకుంటారు. అట్ ద సేమ్ టైం బంగ వెళ్ళిపోతున్నాడు, మన గొలుసు కూడా కట్ అయ్యి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా ఏం చేయాలో చూడండి, చెయ్యి పడిన వెంటనే అత్తని హ్యాండ్ పట్టుకోవాలి. సింపుల్ టెక్నిక్, బలం లేకపోతే మనం కూడా వెళ్తాం, అంతేగాని చెయ్యి వదలం. ఇక్కడ వెంటనే ఫోర్స్ గా థియో. ఏమైంది, బ్రేక్ అయిపోతుంది, మీ చెయ్యి ఇక్కడే ఉండిపోతుంది. సింపుల్ టెక్నిక్, చెరుకు గడ, చెరుకు గడ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయిపోతుంది. అండ్ మెయిన్ టెక్నిక్ ఎక్కడుంది అర్థమైందా, చెయ్యి పడిన వెంటనే చెయిన్ మీద అత్తని హ్యాండ్ క్యాచ్ చేయడం. దిస్ లైక్ ఈ విధంగా పట్టుకోవాలి, అంటే ఇలా పట్టుకుంటే కూడా ఎస్కేప్ వెళ్ళిపోతాడు. గ్రిప్ మెయిన్. వన్, టూ, త్రీ. మనం టర్న్ అయ్యేలా చేసే టైం లేకున్నా కూడా జస్ట్ ఇమిడియట్ గా ఎల్బో. ఓకే, ఇప్పుడు అలానే నెక్స్ట్ బ్యాక్ చైన్. మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, చైన్ లాగడానికి కనీసం ఒక 3 సెకండ్స్ అన్న పడుతుంది. మనం అలాంటప్పుడు షాక్ తిన్నామంటారు. మనం పోలీస్ స్టేషన్ కి వచ్చి అమ్మ చైన్ లాగుతుంటే దొంగను చూసామంటే లేదు సార్ షాక్ అయిపోయినా అంటున్నది. షాక్ కాదు, ఇప్పుడు చూడు అతను షాక్ అవ్వాలి, అలా ఉంటది. ఓకే, ఇప్పుడు ఎందుకంటే అట్ ద సేమ్ టైం రియాక్ట్ అవుతున్నాం కదా, మన గొలుసు అయితే పట్టుకుంటున్నాం, అదే టైం లో అతని హ్యాండ్ క్యాచ్ చేయాలి. చూడండి ఇలా వెళ్తున్నాం, చైన్ పట్టుకుని గాని వెంటనే జుట్టు పట్టినా సేమ్ చేయొచ్చు, చైన్ గొలుసు పట్టుకుంటే కూడా సేమ్. జస్ట్ టర్న్ లాక్, చాలా సింపుల్ లాక్, పారిపోవడానికి నో ఛాన్స్. దొంగ కదా, ఆయన వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. మెయిన్ టెక్నిక్ లాక్, దెన్ ఇమిడియట్లీ షట్ క్యాచ్, దెన్ క్యూ. పడినాక స్విచ్ లేదా జస్ట్ ఎస్కేప్. ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవచ్చు, దొంగను పట్టుకోవచ్చు, అటాక్ ఆయన లేసొచ్చే వరకు. ఆడపిల్లలు కూడా ముఖ్యంగా చెప్తున్న, బయట చాలా మంది పిల్లలు రన్నింగ్ కూడా తెలిసి ఉండాలి. రన్నింగ్ తెలిసింటే కూడా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడు నైఫ్ అటాక్. నైఫ్ తో అటాక్ చేసే వాళ్ళు మనకు బాగా తెలిసిన వ్యక్తులే. ఒకవేళ తెలియని వ్యక్తులు దొంగలై ఉంటారు, మనం ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయాలి. 90% మనకు తెలిసిన వ్యక్తులు, వాళ్ళు ఎవరో కూడా కొంతమందికి తెలిసి ఉంటది. వాళ్ళు నైఫ్ తీసుకొని నెక్ పైన అటాక్ చేస్తున్నప్పుడు ఎలా చేయాలి, కాలేజ్ పిల్లలకి ఎదురవుతున్న సమస్యల్లో ఇది ఒకటి. నేను లవ్ అనుకున్నానంటాడు, కాదు నేను ఫ్రెండ్షిప్ అనుకున్నానంటది. ఈమె ఫస్ట్ ఒక 1 or 2 months 1 year వరకు కలిసే హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో అప్పుడు స్టార్ట్ అవుతుంది, నాకు దక్కంది ఎవరికి దక్కొద్దు. ఇప్పుడు ఎలా స్టార్ట్ అయిందంటే లవ్ కళ్ళతోనే ప్రేమిస్తున్నారు. మార్నింగ్ ప్రేమిస్తే ఈవినింగ్ వరకు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఏం పెడుతున్నారు తెలుసా, బ్రేకప్ పార్టీస్ అంట. లవ్ చేసినందుకు ఒక పార్టీ, బ్రేకప్ అయినందుకు ఒక పార్టీ, బ్రేకప్ పార్టీస్. కానీ మనసుతో ప్రేమించండి,
సిన్సియర్ గా ప్రేమిస్తే మీ లవ్ సక్సెస్ అవుతుంది. కళ్ళతో కాదు, మనసుతో. ఫస్ట్ గోల్, మీరు ఒక గోల్ పెట్టుకోండి, ఆ గోల్ రీచ్ అవ్వండి, ఆటోమేటిక్ అన్ని మీ ముందుకు వస్తాయి. ఫస్ట్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏం చేయాలన్నా చిన్న చిన్న పిల్లలు సూసైడ్ దాకా వెళ్ళిపోవటం, ఇంటర్లోనే ఫెయిల్ అయ్యామని, లవ్ ఫెయిల్ అయ్యామని. అన్నిటికన్నా ముఖ్యమైన ప్రేమ పేరెంట్స్, అమ్మా నాన్న ప్రేమ తర్వాత ఏ ప్రేమైనా అని అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో మరి కదా. ఓకే, నెక్స్ట్ టెక్నిక్ నైఫ్. బీ కేర్ఫుల్, నైఫ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ టార్గెట్ చూడాలి, ఆ నైఫ్ ఉంది ఆయన చేస్తున్నాడు తీసి, కొంచెమైనా డిస్కషన్ లేదా నేను చంపేస్తా నీ దగ్గరకు దగ్గరకు వచ్చినప్పుడు ఆ నైఫ్ టార్గెట్ చూడాలి. చూస్తేనే మన నెక్ మీద పడుతుందా, బాడీలోనా, ఎంత డిస్టెన్స్ అనేది తెలుస్తుంది. చూడండి, రెడీ. జనరల్ గా మిస్ అయిపోతాం, భయపడతాం కదా, ఇలా పట్టుకుంటాం, ఆటోమేటిక్ గా నైఫ్ ఉందనగానే ముడుచుకుపోతారు భయపడి. కాకుండా చూస్తున్నాను చూడండి, రెడీ, బ్లాక్. ఈ బ్లాక్ చేయకపోతే వెళ్ళిపోతుంది నెక్. జస్ట్ బ్లాక్, హోల్డ్ ద రిస్ట్, ఈజీగా నైఫ్ గ్రాబ్ ద నైఫ్. మనం నైఫ్ తీసేసుకుంటాం. ఇప్పుడు ఎవరు భయపడతారు, నైఫ్ మన చేతికి వచ్చింది కాబట్టి. ఓన్లీ బ్లాక్ ఒకటే మనకు చాలా కాట్ చేస్తుంది. అగైన్ వన్ మోర్, సేమ్ బ్లాక్. ఒకవేళ మనం చేతగానే బ్లాక్ చేయలేకపోయాం, జస్ట్ మిస్, వెంటనే జస్ట్ డౌన్ అయిపోతే కూడా ఎస్కేప్. సింపుల్ గా బ్లాక్, హోల్, క్యూ, అంతే. బ్యాక్ బెండ్, ఇంకా వీలైతే ఆమె ఆ హ్యాండ్ ఏమైనా చేయబోతే లెగ్ లో లెగ్ పెట్టి పడేస్తాం సింపుల్ గా. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంకా డూ ఆర్ డై, చంపేస్తున్నాడు ఇంకా చంపేస్తా అని. అలాంటప్పుడు ఎలా తప్పించుకోవాలి, రెడీ, అటాక్, హా, బ్లాక్. ఈ బ్లాక్ చేయకపోతే కూడా ఈ పొజిషన్ కూడా ఎందుకో తెలుసా, గ్రిప్ కోసం. ఇట్లా నిలబడితే అన్బ్యాలెన్స్ పడిపోతాం. జస్ట్ ఈ పొజిషన్ లోకి వెళ్తే గ్రిప్ ఉంటుంది. ఓపెన్, చూడండి, రిస్క్ పట్టుకొని అతని నైఫ్ అతని స్టమక్లోకి సింపుల్ గా. అర్థమైందా? ఇంకొకసారి ఐ రిపీట్ సేమ్ టెక్నిక్. చాలా మంది ఓపెన్, రిస్ట్ క్యాచ్, ఎల్బో ఫోల్డ్. చూడండి, ఎల్బోల ఫోల్డ్ ఉంది, సింపుల్ గా అతని నైఫ్ అతని స్టమక్లోకి. ఇప్పుడు మనం సేఫా కాదా, ఎలా సేఫ్, మనమే పడిచినట్టు తెలుస్తుందా, అక్కడ వదిలేసి వెళ్ళిపోయాం. ఇది మన ప్రాణ రక్షణ కోసం, లాస్ట్ మినిట్ లో మనల్ని మనం చంపేస్తున్న టైంలో మన ఆత్మరక్షణ కోసం అలా చేస్తే ఓకే. పోలీసులు అందరూ ఉన్నారు, చెప్పాలంటే భయం వేస్తుంది. ఓకే, ఇప్పుడు బ్యాక్ క్యాచ్ మనం వెనక ఉంది, ఇది చాలా అందరికి అవసరం. ఇది వెనక నుండి బ్యాక్ వచ్చి ఇలా పట్టుకున్నప్పుడు ఎలా చేయాలి చూడండి ఒకసారి, మీరే చెప్పాలి ఎలా తప్పించుకోవాలి. కిడ్నాప్ గానే సమ్టైమ్స్ వెళ్తున్న వాళ్ళని సడన్ గా వచ్చేసి వెహికల్ లో తీసుకుని వెళ్ళిపోవడం, కిడ్నాప్ కూడా జరుగుతూ ఉంది. అలాంటప్పుడు ఎట్లా తప్పించుకోవాలో చూద్దాం. క్యాజువల్ గా నడుచుకుంటూ వెళ్తున్నాం మనం. ఎనీబడి గెస్? చెప్పండి ఏం చేయాలి, బాయ్స్ చెప్పండి ఏం చేయాలి. హెడ్ కొట్టడం, ఏం చేసినా వదలట్లేదు. జస్ట్ డౌన్, ఈజీగా లెగ్ ని గ్రాబ్ చేశానంటే, వీలైతే టూ లెగ్స్ లేదా సింగిల్ లెగ్స్, అట్లీస్ట్ ఫ్యాంట్ దొరికితే కూడా అతను అన్బ్యాలెన్స్, ఈజీగా ఫాల్ అయిపోతాడు. ఓకే, ఇప్పుడు ముందు నుండి పట్టుకున్నప్పుడు ఎలా చేయాలి, చాలా సింపుల్ టెక్నిక్, అంత బలం కూడా అవసరం లేదు, చాలా సింపుల్. మీరు చూడండి మీరే ఎలా తెలుసుకుంటారు. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు, గర్ల్స్ కన్నా బాయ్స్ ఎక్కువ కనిపిస్తున్నారు. షీటీమ్ కొన్న సత్తా, అర్థమైంది కదా, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా హ్యాపీ. ఇప్పుడు ఫ్రంట్ నుంచి అటాక్, బ్యాక్ చూసాం కదా ఫ్రంట్ నుంచి, రెడీ, అటాక్. కామన్ గా భయపడిపోయి గర్ల్స్ జనరల్ గా గార్డ్ చేసుకుంటాం, గర్ల్స్ కి భయం కదా, దగ్గరికి ఏదైనా రాగానే ముడుచుకుపోవటం, హ్యాండ్స్ అడ్డం పెట్టుకోవడం, ఇలాంటి పనులు ఆటోమేటిక్ గా చేస్తారు. ఇంకా ఏం లేదంటే ఆడవటం కదా, ఈజీగా వచ్చేస్తాయి కళ్ళలోంచి నీళ్లు. అలా కాకుండా ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఎనీబడి గెస్? సెంటర్ ప్లేస్, వెరీ గుడ్, గుడ్ ఐడియా. అటాక్ అయినా వదలట్లేదు, హెడ్ వదలట్లేదు, ఏం చేయాలి, సింపుల్, థంబ్ ఉంది కదా, టూ ఫింగర్స్, ఫేస్ చాలా క్లోజ్ గా ఉంది, సింపుల్ గా ఐస్ లో. ఐస్ ఈజ్ వెరీ సెన్సిటివ్ పార్ట్. జస్ట్ ఇప్పుడు లాస్ట్, ఓన్లీ రాగింగ్, లాస్ట్, చాలా చాలా సింపుల్. ఐస్ కూడా చాలా సెన్సిటివ్ పార్ట్.
చూడండి, చిన్న నలక పడితే ఆటోమేటిక్ గా మనం కన్ను పట్టుకుంటాం. ఎంత బైక్ లో డ్రైవింగ్ లో వెళ్తున్నా కూడా పక్కన ఆపి కూడా కన్ను చూసుకుంటాం. చాలా సెన్సిటివ్ పార్ట్. మనం ఎప్పుడైతే ఐస్ లో చెక్ చేస్తామో ఆటోమేటిక్ గా హ్యాండ్స్ కళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. సింపుల్ గా నిజంగా మాకు గత 15 సంవత్సరాల కింద అంజనీ కుమార్ గారు ఒంగోలులో ఎస్పీగా చేస్తున్నప్పుడు మమ్మల్ని ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు మనకి ఇక్కడ సిపిగా చేస్తున్నారు సారు. చాలా ప్రోగ్రామ్ చేసేవాడు, అది నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. మళ్ళా సార్ ముందు మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే ఒంగోలులో ఎస్పీ గారు ఉన్నప్పుడు ఏం చాలా ఎంకరేజ్ చేశారు మాకు. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సార్. అప్పటికిప్పటికి సార్ అలానే ఉన్నారు. సార్ అప్పటికిప్పటికి అలానే ఉన్నాడు. సింపుల్ గా ఎదురుగా వచ్చి మనం క్యాజువల్ గా వెళ్తా ఉంటాం బయట కూడా షాపింగ్ మాల్స్ లో గానీ, ఆడపిల్లల మీద అందరు కాదు కొందరు వచ్చి ఏదన్నా టచ్ చేయడానికి ట్రై చేయడం గానీ ఏదన్నా మాట్లాడడం గానీ అలాంటప్పుడు చూడండి, మనం గర్ల్స్ కైనా చాలా మనసులో ఏమనిపిస్తుంది తెలుసా, ఒక తిరిగి ఒక మాట అనలేకపోయాను, కనీసం ఒక పంచి ఇవ్వాలనుకున్నాను ఇవ్వలేకపోయాను. సినిమాలు చూస్తుంటాం, సినిమాలో హీరో విలన్ కొడుతుంటే ఎంత ఎంజాయ్ చేస్తాం, విజిల్స్ క్లాప్స్ మనం కూడా కొట్టాలి అన్న ఆలోచన ఉంటుంది కానీ చేయలేం, బాధపడుతుంటాం. అలాంటి టైంలో సింపుల్ గా ఎలా తప్పించుకోవాలో చూడండి. కొంచెం బాగా నేర్చుకుంటే ఒకళ్ళిద్దరు అటాక్ చేస్తే ఎలా తప్పించుకోవాలి. రెడీగా వస్తున్నాడు, ఈయన రెడీ పట్టుకోవడానికి వచ్చాడు. మళ్ళీ పైన జస్ట్ డౌన్ సింపుల్ గా కొంచెం బాగా వస్తే అలా చేయొచ్చు సింపుల్ గా. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు కూడా ప్రతి ఒక్కళ్ళకి మన బాడీలో ఒక సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉంటే లైఫ్ లాంగ్ ఇంకొక మనిషి తోడున్నట్టు ఫీల్ అవుతాం. మనం ఒక్కళ్ళమే కాదు ఇద్దరం వెళ్తున్నాము అని, అది డే టైం 12 గంటలైనా ఒకటే, నైట్ టైం 12 గంటలైనా ఒకటే. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది ప్రతి ఒక్కరికి. పేరెంట్స్ కూడా చెప్తున్నాను, ఆల్రెడీ చాలా మంది పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ, పిల్లలందరికీ సెల్ఫ్ డిఫెన్స్ ఎనీ మార్షల్ ఆర్ట్స్ ఏదో ఒక ఆర్ట్ అయితే నేర్పించండి. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా థ్యాంక్ యూ. స్వీయ రక్షణ కోసం శిక్షణ ఇస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంలోనూ షీ టీమ్స్కి ఒక విశ్వాసాన్ని కల్పిస్తున్న లక్ష్మి వారి బృందానికి అభినందనలతో, నిన్ననే హైదరాబాద్ మహానగరంలో మన చారిత్రక చార్మినార్ దగ్గర హైదరాబాద్ నగర షీ టీమ్స్ వారి అర్థవంతమైన ఉత్సవం నిర్వహించారు. అంజనీ కుమార్ గారు భరోసానిచ్చి భద్రత కల్పించి ముందుకు సాగుతున్న షీ టీమ్స్ తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత మహిళల భద్రతకు పెద్దపీట వేశారు మన ముఖ్యమంత్రి గారు, అందులో భాగమే షీ టీమ్స్. నిన్న జరిగిన కార్యక్రమంలో గౌరవనీయులైన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు పాల్గొని నగరంలోనూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానూ ముఖ్యమంత్రి గారి మానస పుత్రికైన షీ టీమ్స్ అందిస్తున్న సేవల్ని అభినందించారు. అంతేకాకుండా అమెరికా యుఎస్ కాన్సులేట్ ఉన్నత అధికారి కూడా మన హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగినులకు యువతీ బృందానికి ఒక భరోసా కల్పిస్తుంది షీ టీమ్స్ అంటూ అభినందించారు. నగర పోలీస్ విభాగానికి షీ టీమ్స్ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చింది అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ గారు వారి షీ టీమ్స్ బృందాన్ని అభినందించారు. ముందు వరుసలో ఉన్నారు. మహిళలు వేధింపుకు గురైతే మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు, డయల్ 100 ఆ నంబర్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ 4,600 మందికి శిక్ష విధించే విధంగా చర్యలు తీసుకున్నామంటూ అన్నారు నగర పోలీస్ కమిషనర్. అలాగే దేశంలోనే అత్యంత సురక్షితమైన ఐటీ కారిడార్గా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాజధానిగా మన దేశానికి, దక్షిణ భారతానికి, తెలుగు రాష్ట్రాలకి సైబరాబాద్ ఉంటే ఒక ఐటీ కారిడార్గా
షీటీమ్స్ ప్రతి మహిళకు ఒక ఆయుధంగా మారింది. ఇందాకే మన చైనా లక్ష్మి అన్నారు, సెల్ఫ్ డిఫెన్స్ ఉంటే మనతో పాటు ఇంకో మనిషి ఉన్నట్టునే. అయితే సెల్ఫ్ డిఫెన్స్ కేవలం శారీరక దాడ్యాన్ని, సాంకేతిక పరమైన యుక్తిని, శక్తినే కాదు మానసికంగా కూడా విశ్వాసాన్ని కల్పించాలి. ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి, డీజీపీ వారి కల కూడా అదే. షీటీమ్స్ ఇచ్చే రక్షణతో ప్రతి వ్యక్తి నా వెంట సురక్షితమైన విశ్వసనీయమైన సమాజం ఉంది, నా వెంట నమ్మదగిన బృందం ఉంది అని మనసులో భరోసా నింపుకోవాలి. అది నిజమైన రక్షణ అన్నారు. మరి దేశంలోనే అత్యంత సురక్షితమైన ఐటీ కారిడార్గా సైబరాబాద్ను తీర్చిదిద్దామన్నారు ఎంతో విశ్వాసంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు. వారు కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ గారు, దాదాపు డాక్టర్లు కూడా దురదృష్టవశాత్తు చట్ట ప్రకారంగా కాకుండా చట్టానికి వ్యతిరేకమైన కార్యక్రమాలని తీసుకొని అబార్షన్ చేయించిన సందర్భాల్లో 10 మంది వైద్య నిపుణులు కూడా మేము అరెస్ట్ చేశాం. అలాగే 72 బాల్య వివాహాల్ని అడ్డుకున్నాం. ఎక్కడైతే బాధితురాలు ముందుకొచ్చి తన బాధ కూర్చి తన గోడు వెళ్ళబోసుకుంటుందో అది కేవలం ఆ షీటీమ్స్ పోలీసులకు, బాధితులకు మాత్రమే పరిమితమయ్యేలా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారికి శిక్ష పడేలా ప్రయత్నం చేస్తాం అన్నారు. అలాంటి ఆమెకు అండగా సాగుతోన్న, ఆకతాయిల పని పడుతున్న షీటీమ్స్ గురించి, మహిళల్లో పెరుగుతున్న భద్రతా భావాన్ని గురించి షీటీమ్స్ ఒక అదనపు అర్థవంతమైన సమాజంగా ఎలా ప్రభుత్వం పక్షాన నిలబడుతుందో మరి చాలామంది కవిత్రులు కూడా వారి వారి కవితల్లో వెల్లడించారు. త్వరలోనే ఆ కవన సంకలనాన్ని కూడా మనం అందించబోతున్న సమాజానికి. సైబరాబాద్ భరోసా కేంద్రంలో దాదాపు 350 మంది దంపతుల్ని కూడా కలిపే ప్రయత్నం చేశారు సైబరాబాద్ షీటీమ్స్ అధికారులు. ఇలా కేవలం రక్షణే కాకుండా ఆ కుటుంబపరమైన అపార్థాలని దూరం చేసే ఒక అనుసంధానం కూడా చేస్తున్నారు. మరి ఈలర్నింగ్ కోర్సెస్ ఈరోజు ఈ వేదిక పైన విద్యాశాఖ మంత్రులు సవితా ఇంద్రారెడ్డి గారు ఆవిష్కరిస్తారు. విమెన్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, ఈ రెండింటికి ఈలర్నింగ్ కోర్సెస్ ఉన్నాయి. ఈ అట్లాగే స్పెషల్ సాఫ్ట్వేర్ అంటే షీటీమ్స్ ఎలా పనిచేస్తున్నాయి, సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలో చెప్పే సామాజిక మాధ్యమాల ఆవిష్కరణ కూడా జరగనుంది. 2014 అక్టోబర్ 24 ఆరంభించుకొని నగరానికే పరిమితమై April 1, 2015 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమైన షీటీమ్స్ సేవల గురించి డయల్ 100, వాట్సాప్, సోషల్ మీడియా, హాకై వీటి గురించే కాకుండా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ దాదాపు 2600, ఒక 5600 మందికి పెట్టి కేసులుగా వాటిని నిర్ధారణ చేయటం, ఈ అన్ని వివరాలను తెలియచేసే ఒక సినిమా కూడా మనం చూడబోతున్నాం. ఈ షీటీమ్స్ విజయ గాథల్ని అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ వేదికల మీద, అలాగే మన హైదరాబాద్ నగరంలోనూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ సినిమా హాళ్లలో కూడా ఒక 6 నిమిషాల నిడివి గల లఘు చిత్రాన్ని, ఒక్కొక్క నిమిషం నిడివి ఉన్నటువంటి 5 లఘు చిత్రాలని ఈరోజు మనం ఈ వేదికను ఆవిష్కరించుకొని చూడబోతున్నాం. వాటి డైరెక్టర్ ప్రతాప్ రాణా మనతో ఉన్నాడు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వేయించేసిన అందరకు మరోమారు స్వాగతం పలుకుతుంది వేదిక. షీటీమ్స్ ఏం చేస్తుందో అందరికీ తెలుసు. అయితే అమ్మను ఎన్ని మార్లు అమ్మ అన్నా మనం అలసిపోం. అంతే ప్రేమ, అంతే ఆర్ద్రత, అంతే ఆత్మీయత దినదినం కాదు క్షణక్షణం పెరుగుతుంది. అలాగే మరి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల వల్ల నడుస్తున్న యంత్రాంగాల్లో పోలీస్ లా అండ్ ఆర్డర్ అంటే సమాజానికి రక్షణ కల్పిస్తూ తమ వ్యక్తిగత సౌఖ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని దూరం పెట్టి సమాజమే దేవాలయంగా భావిస్తున్న, విద్యుక్త ధర్మానికి అంకితమైన
ప్రతిరోజు పునరంకితమవుతున్న అధికారులు ఉద్యోగులు ఎందరో ఉన్నారు. అందులో ఒక భాగమే షీ టీమ్స్. టు కర్బ్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్, బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లైంగిక వేధింపులు ఉన్నా లైంగిక వేధింపులకి సింబాలిక్గా ఉండే ఏ టచ్ లాంటి చర్యలు చేసినా వాటిని నిరోధించటం, నివారించటం, అలా చేసిన వారిని శిక్షించటం షీటింగ్ చేస్తున్న మొదటి పని. టు నాప్ ఒఫెండర్స్ హూ హెరాస్ విమెన్ త్రూ ఫోన్ కాల్స్, మెసేజెస్, ఈమెయిల్స్ అండ్ సోషల్ మీడియా. సామాజిక మాధ్యమాల్లో కానీ ఫోన్ కాల్స్ ద్వారా కానీ ఒక వేదనకు గురి చేస్తున్న వారిని శిక్షించటం. టు రెండర్ ఇమీడియట్ పోలీస్ సపోర్ట్ టు విమెన్ అండ్ ఎన్ష్యూర్ దే ట్రావెల్. ఎక్కడైనా హైదరాబాద్ నగరంలో అట్ట పటాన్చెరు, హయాత్ నగర్ నుంచి ప్రారంభిస్తాయి సైబరాబాద్ సాఫ్ట్వేర్ సెక్టార్స్లో ఎక్కడ ఎప్పుడు ప్రయాణం చేసినా మరి 24/7 రాత్రి డ్యూటీలు కూడా చేస్తున్న తల్లులు ఎందరో ఉంటారు, వారికి సైతం ఒక హామీనివ్వటం. టు కరెక్ట్ మిస్గైడెడ్ యూత్ అండ్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దర్ మిస్బిహేవియర్. అడాలిసెన్స్ ఏజ్లో కౌమార దశలో తెలిసి తెలియని వికసించి వికసించని మానసిక పరిణితితో ఉన్నవాళ్ళు తెలియకుండానే తప్పులు చేస్తారు. మరి తప్పు తప్పే గనుక ఆ తప్పును నిరుత్సాహపరుస్తూ అమ్మా నాన్నల్ని, వారి పోషకుల్ని, పేరెంట్స్ అండ్ గార్డియన్స్ని పిలిచి పోలీసులు వారికి తప్ప పక్క వారికి పక్కింటికి కూడా తెలియకుండా కౌన్సిలింగ్ నిర్వహించడం అనేది ఒక ఆరోగ్యవంతమైన సంప్రదాయంగా షీ టీమ్స్ నిర్వహిస్తోంది. టు యాక్ట్ యాజ్ ఎ డిటరెంట్ ఫోర్స్ టు స్టాప్ సీరియస్ క్రైమ్ ఆన్ విమెన్ బై నిప్పింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది బర్త్. మరి ఏదైనా మొక్కై వంగనిదే మానై వంగదు, కాబట్టి అలా మొగ్గ దశలోనే తుంచివేయటానికి ప్రయత్నం చేస్తుంది షీ టీమ్స్ బృందం. అలాగే టు ఎన్ష్యూర్ దట్ నో గర్ల్ ఆర్ విమెన్ షుడ్ సఫర్ డిస్రెస్పెక్ట్, మరి పని ప్రదేశంలో కానీ, బహిరంగ ప్రదేశంలో కానీ, లేదా వీధుల్లో కానీ, షాపింగ్ వెళ్ళినప్పుడు కానీ ఎలాంటి అగౌరవానికి, మర్యాద రాహిత్య ప్రవర్తనకి అవకాశం లేకుండా షీ టీమ్స్ శిక్షణ అందిస్తోంది. తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రులు ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు మహమూద్ అలీ గారు ఏం చేశారు, అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విద్యా తెలంగాణగా కృషి చేసేందుకు తమ దశాబ్దాల అనుభవాన్ని, ప్రజాసేవలో ఎన్నో ఏళ్లుగా ఎన్నో మంత్రిత్వ శాఖల్ని నిర్వహించి మన తెలుగు నేలకి ఒక బలాన్ని కూర్చిన పెద్దలు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఏం చేశారు వారికి. అలాగే షెడ్యూల్డ్ తెగల సంక్షేమాన్ని, మహిళా సంక్షేమాన్ని, శిశు సంరక్షణను చూసుకుంటున్న ఆనరబుల్ మినిస్టర్ ఫర్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సత్యవతి రాథోడ్ గారికి స్వాగతం పలుకుతోంది వేదిక. వేదికపైకి గౌరవనీయులైన అమాత్యులు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఇతర పెద్దలు వచ్చే ముందు షీ టీమ్స్ 5వ వార్షికోత్సవ సంబురాల్ని మొదటి వర్షంచే ప్రారంభం చేయబోతూ ఉన్నారు. గౌరవనీయులైన హోంశాఖ మంత్రులు, ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ టు లాంచ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ విచ్ ఈజ్ ఆఫ్ 6 మినిట్స్ డ్యూరేషన్. షీ టీమ్స్ పని విధానం పట్ల, పనితనం పట్ల అవగాహన పెంచడానికి, అవగాహన పెంచుతూ నీకు అండగా మేమున్నామనే భరోసానివ్వటానికి ఈ 6 నిమిషాల సినిమా మనకెంతో దోహదం చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత మహిళల భద్రతకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు తొలి ప్రాధాన్యతనిచ్చారు. అందులో భాగంగానే మహిళలకు పూర్తి విశ్వాసాన్ని, భరోసాను కల్పిస్తూ షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. మరి హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో లక్షలాది మందికి అవగాహన కల్పించారు. 2014 అక్టోబర్ 24న తెలంగాణ రాష్ట్రం షీ టీమ్స్ ప్రారంభించుకుంది.
నాటి హైదరాబాద్ కమిషనర్ గా బాధ్యతలు వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి, ఫ్రెండ్లీ పోలీసింగ్ కి ప్రజలకు అత్యంత హృదయానికి దగ్గరైన పోలీసింగ్ కి భారతదేశంలోనే కాదు అంతర్జాతీయంగా ఉన్న పోలీసు ప్రమాణాలని స్టాండర్డ్స్ ఆఫ్ బెస్ట్ పోలీసింగ్ ని ఉదాహరణగా కొన్ని దశాబ్దాలుగా అమలులో పెడుతున్న ఎం మహేందర్ రెడ్డి గారు నగర పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడు ప్రారంభించిన షీ టీమ్స్, ఈరోజు డీజీపీగా వారు షీ టీమ్స్ యొక్క సమర్థమైన సేవల కోసం మరింత కృషి చేస్తూ ఉన్నారు. షీ టీమ్స్ ఎలాంటి ఆ తల్లికి చెల్లికి ఆయుధంగా పనిచేస్తున్నాయి, ఫిర్యాదులను ఎలా వెంటనే స్పందించి నేరస్తుల్ని శిక్షిస్తూ ఉన్నాయి, చైతన్యం ఎలా కల్పిస్తుందో తెలియజేసే చిత్ర In today's society, absence of fear of punishment has led to the perpetuation of crimes ranging from eve teasing, stalking, sexual harassment, to cyber crimes against women. What appears to be meaningless fun for the perpetrators causes insecurity, trauma, besides hampering the progress and psyche of the nation as a whole. And as an answer to this, మహిళల రక్షణ చాలా టాప్ ప్రయారిటీ తీసుకొని ఈవ్ టీచింగ్ గాని మహిళల మీద జరిగేటువంటి నేరాలు కానీ అరికట్టడానికి షీ టీమ్స్ కోసం ఆలోచన చేసి ఆ షీ టీమ్స్ అంతా డిజైన్ చేసి పెట్టినారు. షీ టీమ్స్ వర్ లాంచ్డ్ ఆన్ ద 24th of October 2014 ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఇస్ ఎ సెన్సిటివ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్స్ విజన్ ఫర్ ఎ సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ ఫర్ విమెన్. హరాస్మెంట్ టు విమెన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ హస్ బికమ్ ఎ మేజర్ కన్సర్న్ టు వన్ అండ్ ఆల్. The main purpose of establishing she teams is to nip the problem in the bud and prevent crime. Specially trained and dedicated teams are put in place after identifying problem areas that includes both hot spots and hot timings where innocent women become victims of sexual harassment and other crimes. In a break from routine policing, police personnel in civil dress observe the movements of the offenders before catching them red-handed. Discreet or secret cameras record their behavior so that it can be used as an evidence while producing them in the court. Gravity of the case, different sections are booked against them as per the law. She teams also nabs offenders who harass women through phone calls, messages, emails, social media platforms, and those who indulge in cybercrime against women.
leveraging technology for averting and detecting such crimes has been a part of SHE Teams. Misguided youth who have been caught by the SHE Teams are professionally counseled along with their parents to become responsible citizens. Adhering to professionalism, SHE Teams maintain confidentiality of the victims, which inculcates a sense of security and gives confidence to victims to approach the authorities freely. SHE Teams simultaneously conducts awareness campaigns in colleges and public places. Mega events are also held to create legal awareness programs and teach self-defense techniques. Digital displays, posters, short films, runs, bike-a-thons, and rallies are constantly creating awareness among the public. Women are encouraged to approach the SHE Teams regarding any kind of harassment that they face. Apart from dial 100, which is the emergency number, social media like Facebook, WhatsApp, email, Twitter, and also the award-winning and the famous mobile app, Hawkeye, are used by the victims to approach SHE Teams. With a concrete plan of action, trained workforce, and aggressive media campaigns, SHE Teams have made remarkable progressions, succeeding in creating fear in the minds of the offenders. And instilling confidence in women. In Telangana, in any part of the state, we shall not tolerate any crime against women. Teams, the armor of women. మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మహిళ అన్న మాట మనందరికీ తెలుసు. అమ్మకు ఇవ్వటం తప్ప తీసుకోవడం తెలీదు. అలాంటి అమ్మదనాన్ని ప్రతి మహిళలో చూస్తూ అమ్మకు ఏ కొడుకు కూడా అమ్మ నేనున్నాను అని చెప్పడు, ఉంటాడంతే. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి, ప్రతి ఉద్యోగినికి, ప్రతి విద్యార్థినికి, ప్రతి యువతికి నేనున్నాను అని చెప్పే షీ టీమ్స్ ఎలా పనిచేస్తున్నాయో కొండను అద్దంలో చూపించారు ప్రతాప్ రాణా డైరెక్టర్. వారు ఒకసారి వేదికపైకి వచ్చి మీ ఆశీస్సులు అందుకుంటారు. మరి ఆ లఘు చిత్రం తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంలో అన్ని సినిమా హాళ్లలో మనం చూడబోతున్న 1 మినిట్ డ్యూరేషన్, ఒక్కొక్క నిమిషం డ్యూరేషన్ అన్నటువంటి మరొక 5
యాడ్ ఫిల్మ్స్ చూడబోతూ ఉన్నాం. లఘు చిత్రాలు 5. Teams, the armor of women. Teams, the armor of women.
teams, the armor of women. She teams, the armor of women. నిన్ను నిన్నుగా నడిపించేందుకు నేనున్నాను అన్న తెలంగాణ రాష్ట్ర పోలీసింగ్లోని షీ టీమ్స్ ఎంత భరోసానిస్తున్నాయో ప్రతి దృశ్యంలోనూ ఫ్రేమ్లోనూ మనకు అందించిన కళాకారులకు రచయితలకు ఆ బృందానికి ధన్యవాదాలు చెప్తూ బృంద సారథి ప్రతాప్ రాణా ఒక మారు వేదికపైకి వస్తే అందరం కలిసి గ్రీట్ చేద్దాం. ప్రతాప్ రాణా, ది డైరెక్టర్. ఏ దేశంలో అయితే మహిళ విశ్వాసంతో అడుగులేస్తుందో, నిర్భయంగా ఉంటుందో, తలెత్తుకొని జీవిస్తుందో అదే నిజమైన నాగరిక సమాజంగా మానవ చరిత్ర చెబుతుంది అని వివేకానందుడు అన్నట్టు, ఇనుప కండరాలు ఉక్కు నరాలు కేవలం శారీరక దార్ఢ్యానికే కాదు మనసులో సైతం అంతే విశ్వాసంతో ముందుకు కదలాలన్న స్ఫూర్తితో సాగుతున్న షీ టీమ్స్ కార్యక్రమానికి వేయించేసిన పెద్దలు ఇప్పుడు ఆహ్వానించుకోబోతున్న వేదికపైకి షీ అనే పదంలో ఒక సౌకుమార్యమే కాదు, ఒక ధైర్యం ఉంది, ఒక స్థైర్యం ఉంది, ఒక విశ్వాసం ఉంది, రానున్న తరాలకు ఒక ఆశ్వాసం ఉంది. షీ రూల్స్ విత్ ఐరన్ హ్యాండ్స్ వేర్ నో ఇంజస్టిస్ ప్రివైల్. ఎక్కడ ఏ కొంచెం అన్యాయం ధ్వనించినా దానికి గొంతెత్తి ప్రజ్వరిల్లేలా సమాజానికి చెబుతుంది, మళ్ళీ అన్యాయం పొడసూపకుండా చేస్తుంది. షీఈస్ ప్రోగ్రెసివ్, షీఈస్ మోడర్న్, షీఈస్ ఓపెన్ టు లర్న్ వాట్ ఎవర్ ఈజ్ న్యూ. అలాంటి షీ టీమ్స్ 5వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వేయించేసిన గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హోమ్ ప్రిజన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ మహమూద్ అలీ గారిని మీ చప్పట్ల మధ్య వేదికపైకి సవినంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రులు, తెలంగాణ విద్య కోసం నిన్ననే పాఠశాలను అప్పటికప్పుడు పాఠశాలకు వెళ్ళి సీనియర్ సిటిజన్స్
రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క సర్వీసెస్ సైతం తీసుకోమన్న ఒక కొత్త ఆదర్శాన్ని చెప్పిన విద్యాశాఖ మంత్రులు శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారిని వేదికపై సవినంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం, మహిళలు శిశు అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మంత్రివర్లు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి స్వాగతం పలుకుతోంది వేదిక. గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి స్వాగతం. పార్లమెంట్ సభ్యులు భానుత్ కవిత గారికి స్వాగతం పలుకుతుంది వేదిక. ఆనరబుల్ లోకల్ ఎమ్మెల్సీ కె నవీన్ కుమార్ గారు, మన స్థానిక శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారు వేదికపైకి వేయించాల్సింది ఆహ్వానిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి కళల్ని ఒక కళగా, ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్, ఇది సిటిజన్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అని ఒక హైదరాబాద్ నగరానికో తెలంగాణ రాష్ట్రానికో కాదు, యావత్ భారతదేశానికి తెలంగాణ పోలీసింగ్ యొక్క ఒక ఎగ్జాంపులరీ పర్ఫార్మెన్స్ చూపిస్తున్న మన హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం మహేందర్రెడ్డి ఏపీఎస్ గారిని మీ కడతాల ద్వారా మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఆనరబుల్ బిలవెడ్ డీజీపీ గారు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ గౌరవనీయులు సంతోష్ మెహ్రా గారికి వేదిక సాదర స్వాగతం పలుకుతుంది. ఐ రిక్వెస్ట్ సంతోష్ మెహ్రాజీ టు టేక్ ఎ సీట్ ఆన్ ది డయాస్ ప్లీజ్. ఇందాకే అనుకున్నాం, నిన్న హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ ఐపీఎస్ గారు చార్మినార్ దగ్గర అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు. మరి ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీ గారు, యుఎస్ కాన్సులేట్ జనరల్ కూడా అభినందించారు మన సేవల్ని. అంజని కుమార్ ఐపీఎస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. గౌరవనీయులైన ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సునీల్ శర్మ గారు వేదికపైకి అవసరంగా కోరుతూ ఉన్నాం. జయేష్ రంజన్ గారు, జగదీశ్వర్ గారు వారి గ్రీటింగ్స్ తెలియజేస్తున్నారు. మరి డాక్టర్లు ఎక్కడైతే అక్రమ అబార్షన్లు చేస్తున్నారో, ఎక్కడైతే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందో యాదాద్రి జిల్లాలో, అలాంటి ఒక ఐడియల్ కమిషనరేట్గా రాచకొండను తీర్చిదిద్దుతూ ఎందరో యువ ఐపీఎస్లకు తాను ఒక ఐడియల్ టీచర్గా, గైడ్గా, ఫ్రెండ్గా, ఫిలాసఫర్గా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ మహేష్ మురళీధర్ భగవత్ గారు రాచకొండ కమిషనర్, వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. హైదరాబాద్ అంటేనే సైబరాబాద్. సైబరాబాద్ ఒక సురక్షిత ఐటీ కారిడార్గా ఉంది. 350 మంది దంపతులు విడిపోతుంటే ఆ దాంపత్యంలోని మాధుర్యాన్ని మళ్లీ తెలియచెప్పిన వీసీ సజ్జనార్ ఐపీఎస్ గారి కమిషనర్ ఆఫ్ పోలీస్, వారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే జోనల్ కమిషనర్ ఐఏఎస్ అధికారిని హరిచందన గారు వేదికపై అవసరంగా కోరుతున్నాం. అతిథులందరినీ స్వాతి లక్కర గారు, షీ టీమ్స్ అంటేనే గుర్తుకొచ్చే ఐపీఎస్ అధికారిని, యువతులకు, విద్యార్థిని బృందానికి, మహిళలకు ఒక ఆదర్శవంతమైన సంస్థగా షీ టీమ్స్ను తీర్చిదిద్దుతున్న స్వాతి లక్కర గారు అందరికీ స్వాగతం పలుకుతున్నారు. షీ టీమ్స్ పని తీరును, పని జోరును, ఆ వేగాన్ని, సేవా యాగాన్ని తమ స్వాగత వచనాల్లో మన ముందుస్తారు ఐజీపీ లాంజ్ ఆర్డర్ విమెన్ సేఫ్టీ వింగ్ శ్రీమతి స్వాతి లక్కర ఐబీఎస్. Very good afternoon to all of you. I deem it a privilege to welcome all of you, especially our chief guest of the day, Honorable Minister for Home, Prisons and Fire Services, Shri Mehmood Muhammad Ali Gariki. Ade vidhanga mana Minister S. ఫర్ ఎడ్యుకేషన్ సబిత ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మినిస్టర్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ అండ్ ఎస్టీ వెల్ఫేర్ సత్యవతి రాఠోర్ గారికి, అదేవిధంగా మన లోకల్ ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు, అదేవిధంగా మహబూబాబాద్ ఎంపీ గారు ఎం కవిత గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే శేరిలింగంపల్లి అరికపూడి గాంధీ గారు, అదేవిధంగా మన రెస్పెక్టెడ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ స్టేట్
M. Mahinder Reddy Garu, Principal Secretary Transport Sunil Sharma Garu, Mana Santosh Mehra Garu, IPS, Adividanga, Commissioner of Police, Hyderabad, Anjani Kumar Garu, Commissioner of Police, Rachakonda, Mahesh Bhagwat Garu, Commissioner of Police, Cyberabad, Sajanar Garu, Zonal Commissioner, GHMC, Hari Chandana Garu. I also take the opportunity to welcome all the citizens and our stakeholders and our supporters who have graced the occasion today from all walks of the society. The students who have come today, the working men and women from the software companies, from the NGOs, psychologists, cyber rakshaks, and of course our friends from the print and electronic media. I welcome all of you on this 5th anniversary of She Teams. Today marks a major landmark in the functioning of the She Teams in Telangana as it turns 5. Conceptually, She Teams were launched on 24th October in Hyderabad City when our present DGP, Sri Mahinder Reddy Garu, was the Commissioner of Police, Hyderabad City. The She Teams were launched as a part of the Telangana government's vision. More appropriately, our Chief Minister, Sri K. Chandrasekhar Rao's vision for providing a totally safe and secure environment for women within the larger concept of friendly policing. After its success in Hyderabad City, it was replicated in Cyberabad and thereafter in the entire state of Telangana from April 2015. Now, all the districts of Telangana are having She Teams in place. Due to the continuous innovations and ongoing study of desired outcomes and measurable results, the She Teams have been successful in curbing sexual harassment to women. At multiple levels, the accent has always been on improving delivery of public services and simplifying the process of accessing them. The journey continues to date with more and more women approaching the She Teams every passing day, very confidently and seeking help. So far, in its 5 years journey, the She Teams took up more than 33,000 cases across Telangana, of which 2,587 ended in registration of FIRs, 5,608 cases ended as petty cases. In 12,188 cases, counseling and monitoring was done, whereas in 10,761 cases, the respondents were warned and let off. She Teams either nabs offenders red-handed or acts swiftly on complaints. We feel very proud to state that of all the sources of complaints, like Dial 100, WhatsApp number, social media complaints, Hawkeye, She Team offices through which we get the complaints, the maximum number of complaints come through direct walk-ins into the She Team's offices. It only goes to show that women do have faith in us and are confidently walking into our She Team's offices to register their complaints. I thank all of you who came here to support us today, as this is a very landmark occasion for us, and we want to serve you better. We want your suggestions on how to improve ourselves. We cannot be complacent about what we have done till now.
We have to go a long way, and we have to work together in going ahead and making the public spaces more safe for women. Taking this program forward, I would like to now invite certain citizens who have actually been impacted by the She Teams in various ways. There are many who had come forward to give their testimonials, but due to the shortage of time, we have three of them who will give some testimonials regarding how She Teams has impacted them. Thank you, ma'am. She Teams స్థాపన ఉద్దేశాన్ని షీటీం సాధిస్తున్న సంతృప్తికర విజయాల్ని తమ స్వాగత వచనంలో మనం ముందుంచారు ఐజీ స్వాతి లక్కర్ గారు. వారికి ధన్యవాదాలతో సమాజంలో చాలామంది స్పందిస్తున్నారు వివిధ వేదికల ద్వారా, పత్రికలు ప్రచార సాధనాల్లో. షీటీమ్స్ ఎంత అండదండలు అందిస్తున్నాయో చెబుతున్న సోదరిమణులు ఎందరో ఉన్నారు. వారిలో కొందరి గుండె చప్పుడు విందాం. కన్నెగంటి అనసూయ గారు, సోషల్ యాక్టివిస్ట్. అనసూయమ్మ, ప్లీజ్ కమ్. మేడం కన్నెగంటి అనసూయ గారు, వీరు సామాజిక చైతన్య వేదికగా ముందుకు సాగుతున్నారు. అందరి అభిప్రాయాల్ని కొందరి గుంతలో వినబోతున్నాం. అనసూయ మేడం. సభా సరస్వతికి నమస్కారం. నేను ఒక సామాజిక సేవకురాలుగా నిత్యం చాలామంది ప్రజలతో అనుసంధానించి ఉంటాను. ఈ నేపథ్యంలో నేను ఫోన్ ద్వారా 2.5 సంవత్సరాలు హెరాస్మెంట్ అనుభవించాను. ఎంతోమందికి నేనే కౌన్సిలింగ్ చేసేటటువంటి వ్యక్తిని. ఈ హెరాస్మెంట్ని మౌనంగా భరించి ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్తే ఏమనుకుంటారు, నిన్ను ఫోన్ హెరాస్ చేయడం ఏంటి అనేటటువంటి అంతర్మదనం నాలో నేనే పడి 2.5 సంవత్సరాలు నా మనశ్శాంతిని దూరం చేసుకున్నాను. అయితే ఈ ఫోన్లో నాకు వచ్చినటువంటి ఫోన్ చేయడం, ఏమి మాట్లాడకుండా ఉండడం జరిగేది. సో నేనేమనుకున్నానంటే ఏం మాట్లాడలేదు, అబ్యూస్ చేయటలేదు, కాబట్టి దీనివల్ల నాకేం ప్రమాదం లేదు కదా అని అనుకుంటూ వచ్చిన ఫోన్ నల్లా బ్లాక్ చేసుకుంటూ వెళ్ళాను. అయినా కానీ కొత్త కొత్త ఫోన్ నెంబర్ నుంచి చేయడం, అదే మౌనాన్ని పాటించడం జరుగుతూ వచ్చింది. అయితే నేను పట్టించుకోలేదు. 2.5 సంవత్సరాలు భయపడుతున్నాను, బాధపడుతున్నాను, ఎవరితోనూ చెప్పుకోలేకపోతున్నాను. ఈ నేపథ్యంలో ఒకరోజు మా ల్యాండ్ లైన్కి, మేము నిద్రిస్తున్న టైంలో అర్ధరాత్రి ల్యాండ్ లైన్కి ఒక ఫోన్ రావడం జరిగింది. మా హస్బెండ్ ఆ ఫోన్ తీశారు. ఈ నెంబరు ఆయన ఎత్తేసరికి ఎవరు మాట్లాడకపోవడం జరిగింది. ఈ నెంబర్ ఎవరో ఎత్తినా కానీ మాట్లాడలేదు అనేసరికి నాకు ఏదండి నెంబర్ ఒకసారి చెప్పండి అని చెప్పి నెంబర్ తీసుకుని చూసేసరికి, ఏ నెంబర్ నుంచి అయితే గత 2.5 సంవత్సరాలుగా నాకు హెరాస్మెంట్ జరుగుతుందో అదే నెంబర్ నుంచి ల్యాండ్లైన్ ఫోన్కి కాల్ రావడం జరిగింది. సో అప్పుడు నిజమైనటువంటి భయం, నిజమైనటువంటి బాధ వణుకు నాలో ప్రారంభమైంది. అంటే నా సెల్ ఫోన్ చేయడమే కాక నా ల్యాండ్లైన్కి కూడా చేశారంటే నా వెనక కొంత వర్క్ జరుగుతుంది అని నాకు భయం పుట్టింది. వస్తారేమో, అడ్రస్ తెలుసుకుంటారేమో, నా చుట్టూ ఉండి నన్ను పరిశీలిస్తారేమో అనేటటువంటి భయం. అయితే సాల్వేషన్ కోసం మా హస్బెండ్కి చెప్దామంటే ఇంత పెద్దదాన్ని అయ్యుండి ఆయనే నా సమస్య సాల్వ్ చేయాలా, నేను ఈ సమస్యను సాల్వ్ చేసుకోలేనా అని చెప్పి నేను భయపడుతూ ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్తే దీనివల్ల ఏమవుతుందని ఆలోచిస్తున్న టైంలో నాకు ఒక పెద్ద ఆశాదీపంలాగా కనిపించింది షీ టీమ్స్. సో నేను షీ టీమ్స్ వారికి అప్పటికి నిజానికి షీ టీమ్స్ ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటని దాన్ని నేను ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ ఒకరోజు ఓపెన్గా ఫేస్బుక్ మీద షీ టీమ్స్ గురించి ఎవరికైనా తెలుసా నేను అడగడం జరిగింది. చాలామంది షీ టీమ్స్కి ఎట్లా కంప్లైంట్ చేయాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి అనేటటువంటిది కోకొల్లలుగా ఎంతోమంది స్పందించి నాకు పెట్టేసరికి నేను ఫోన్ ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను ఇల్లు కదలలేదండి, జస్ట్ ఒక ఫోన్ కాల్ మాత్రమే షీ టీమ్స్ వారికి చేశాను.
వెంటనే నేను ఎప్పుడైతే కంప్లైంట్ చేశానో వితిన్ మినిట్లో ఎక్కడి నుంచి ఫోన్ వస్తుందనేది అతని అడ్రస్ని నాకు వాట్సాప్లో పంపించారనమాట. అది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ దగ్గర ఉన్నటువంటి ఒక పల్లెటూరు నుంచి ఒక వ్యక్తి ఆ ఫోన్ నాకు చేయడం జరిగింది. సో ఈ రకంగా నన్ను ఈ నేపథ్యంలో కొద్దిసార్లు వాళ్ళు నన్ను సంప్రదించడం జరిగింది. అయితే ఒక 10 రోజులు గడిచేసరికి నాకు ఆ నెంబర్ నుంచి ఫోన్ రావడం మానేసిందండి. సో ఇక్కడ చాలామంది యువత ఉన్నారు, వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి. నేను 2.5 సంవత్సరాలు నా సమస్యను నాతో ఉంచుకుని నా మనశ్శాంతిని నేను బయటికి పంపించేశాను. ఎప్పుడైతే మనం మౌనాన్ని ఛేదిస్తామో, మౌనాన్ని ఛేదించి మన సమస్యను బయటకు చెప్పుకుంటామో అప్పుడే ఆ సమస్య సాల్వ్ అయ్యి మన మనశ్శాంతి మనకి తిరిగి చేరుతుందనేది నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. అందుకని షీ టీమ్స్ వారికి సభాముఖంగా మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీలో ఉన్న సమస్యని బయట పెట్టండి. మనకు తెలంగాణ ఆడపడుచులం, మనకి రక్షణ ప్రభుత్వం ఉంది, షీ టీమ్స్ ఉన్నాయి. కాబట్టి మన సమస్యని మనతో ఉంచుకోకుండా, మన బాధను మనమే అనుభవించకుండా షీ టీమ్స్ వారికి చెప్దాం. ఇంట్లో అమ్మ నాన్న ఎట్లాగో బయట షీ టీమ్స్ మనకు అట్లా ఉన్నాయి. కాబట్టి వారి ద్వారా మనం రక్షణ పొందుదాం. ఈ రకంగా షీ టీమ్స్ని ప్రవేశపెట్టి మా స్త్రీలందరికీ ఒక ధైర్యాన్ని, ఒక ధీమాని, ఒక భరోసాని, ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని కలిగించినటువంటి తెలంగాణ ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ షీ టీమ్స్ వారికి 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇదే విధంగా అప్రతిహతంగా కొనసాగాలని, మహిళలు ధైర్యంగా ముందడుగు వేయాలని మరోసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు. అనుసయ్య గారికి ధన్యవాదాలు. ఆడియన్సే కాకుండా బహుశా పోలీస్ ఆఫీషియల్స్ కూడా గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఒక మంచి మాట అన్నారు, షీ టీమ్స్ అంటే ఇంట్లో అమ్మా నాన్న ఎలాగో ప్రభుత్వంలో షీ టీమ్స్ అలాగాని. నేను పాజ్ ఇచ్చా, సపోర్ట్ కొడతారేమో అని. థ్యాంక్ యూ. మే నౌ రిక్వెస్ట్ జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ నందిగామ దినేష్ గారు ఒక నిమిషం పాటు షీ టీమ్స్ ఎలా సహకరిస్తున్నాయో చెబుతారు. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన గౌరవ మంత్రివర్యులకు, మరి పెద్దలకు, సభ ముందున్నటువంటి పెద్దలకు అందరికీ నా నమస్సమాంజలి తెలియజేస్తున్నాను. నేను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా నందిగామ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో గత సంవత్సరము షీ టీమ్ అవేర్నెస్ మేడం ఎస్ఐ మేడం డెబోరా గారి ఆధ్వర్యంలో కళాజాత బృందాలను తీసుకొచ్చి మా పాఠశాలలో ఒక ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఆ ప్రదర్శన తర్వాత మా దగ్గర ఉన్నటువంటి విద్యార్థుల్లో చాలా ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది. ఒక 2 మంత్స్ తర్వాత ఒక అమ్మాయి వెంబడి ఒక 2 కిలోమీటర్ల నుంచి రోజు ఆ అమ్మాయి విలేజ్ నుంచి రావాలి మా స్కూల్కి. ఎమ్మడి నుంచి పడుతుంటే ఆమె భయపడుతుంది. మళ్ళీ షీ టీమ్ వచ్చిన తర్వాత బాగా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి నా దృష్టికి తీసుకురావడం. మరి మేడము కౌన్సిలింగ్లో ఎట్లా ఎమ్మడి పడితే మీరు ఆటోలో వస్తే ఆటో నంబరు, బైక్లో వస్తే బైక్ నంబరు, బస్సులో వస్తే ఏ బస్ నంబర్, అవన్నీ మా కౌన్సిలింగ్లో చెప్పడం జరిగింది సార్. అమ్మాయి ఆ బాబు యొక్క బైక్ నంబరు నోట్ చేసుకొని వచ్చి చెప్పడం నాకు. నేను ఇమ్మీడియట్గా షీ టీమ్ వారికి నేను ఫోన్ చేయడం, మేడం గారు ఇమ్మీడియట్గా విత్ ఇన్ షార్ట్ టైంలో తన రెస్పాన్స్ అందజేసి మరి మా పాఠశాలకు ఇచ్చేసి ఆ అమ్మాయితో కౌన్సిలింగ్ జరిపి విత్ ఇన్ 2 డేస్లో ఆ అబ్బాయిని పట్టుకొని జైలుకు పంపడం జరిగింది సార్. చాలా నిజంగా చాలా సంతోషం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చాలా ఈరోజు ఒక అమ్మాయిల్లో ఇంత ధైర్యం వచ్చిందంటే ఈ షీ టీమ్ వల్ల చాలా సంతోషం సార్. నేను 25 సంవత్సరాల నుంచి విద్యాశాఖలో మా విద్యార్థుల్లో కూడా, ఎందుకంటే అమ్మాయిలు చదువు పక్కల సొసైటీలో ఈరోజు మీరు అంతా చూస్తూ ఉన్నారు. మరి ఒక చాలా మంచి భరోసాను కలిగజేసినందుకు మరి షీ టీమ్కు మరి అందరికీ ఇక్కడ పెద్ద పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గత సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయుల అవార్డు కూడా తీసుకున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే. థ్యాంక్ యూ మాస్టర్. తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశ పోలీసింగ్కే తలమానికంగా ట్విన్ టవర్స్ రూపుదిద్దుకుంటున్నాయి. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ భవనాల
శంకుస్థాపన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చేస్తే ఆ సభలో మహేందర్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు. ఇప్పుడు దాదాపు ప్రతి వీధిలో ప్రతి పదిళ్లకు ఒక అమ్మాయి అబ్బాయి అమెరికాలో ఉన్నాడంటే ఏ విశ్వాసంతో పంపిస్తున్నావు అంటే తమ ఇంట్లో ఉంటే ఎంత హాయిగా ఉంటారో అమెరికాలో ఉన్న అంతే హాయిగా ఉంటారని అక్కడి పోలీసింగ్ అక్కడి ప్రభుత్వం ఒక హామీని ఇస్తోంది. అలాంటి హామీని మన తెలంగాణ పోలీస్ ఇస్తుంది, అందులో భాగమే షీ టీమ్స్ అని చెప్పారు. వారికి ధన్యవాదాలతో మనోజాగృతి అనే సంస్థను స్థాపించి షీ టీమ్ అనేక మందికి ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది డాక్టర్ గీత సల్లా. డాక్టర్ గీత గారు, సభకు నమస్కారం. వేదికను అలంకరించిన మంత్రివర్యులు, పోలీస్ ఉన్నతాధికారులు, షీ టీమ్ బృందం మరియు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. ఆకాశం కింద సగం నీవు, అధైర్య పడవద్దు అంటూ స్త్రీలకు ఒక అండగా నిలిచి పోకిరీల గుండెల్లో రైళ్లను పరిగెత్తించి విమెన్ సేఫ్టీ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిపిన మనందరి షీ టీమ్స్ 5వ యానివర్సరీ సందర్భంగా మన అధికారులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ షీ టీమ్స్తో కలిసి మనోజాగృతి, మెంటల్ హెల్త్ అవేర్నెస్ అంటే మానసిక సమస్యల మీద అవగాహన కల్పిస్తున్న మేము, మా టీం అంతా 5 సంవత్సరాలు అంటే షీ టీమ్ ఆవిర్భవించినప్పటి నుంచి మొదటి నుంచి కూడా మైనర్ కౌన్సిలింగ్లో మేము పాల్గొన్నాము. ఈ మైనర్ కౌన్సిలింగ్ అంటే షీ టీమ్స్ వెళ్ళి టీజింగ్లో పట్టుబడ్డ 18 సంవత్సరాల లోపు పిల్లలకి, అబ్బాయిలకి పనిష్మెంట్ ఇవ్వడం కాదు, వాళ్ళలో ఒక పరివర్తన తీసుకొని రావాలి, వాళ్ళలో ఏదో మార్పు రావాలనే ఒక మంచి సదుద్దేశంతో మన డీజీపీ గారు మరియు స్వాతి లక్రా మేడం గారు మైనర్ కౌన్సిలింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడే అప్పటి నుంచి కూడా ప్రతి నెల మినీ గ్రూప్ కౌన్సిలింగ్ అంటాం దీన్ని. మినీ గ్రూప్ కౌన్సిలింగ్ అంటే 5 మైనర్స్ని ఒక సీనియర్ కౌన్సిలర్కి అటాచ్ చేయడం జరుగుతుంది. ఒక 2 గంటల పాటు చాలా చాలా క్షుణ్ణంగా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి మైనర్తో వచ్చిన పేరెంట్స్కి కూడా సీనియర్ కౌన్సిలర్స్తో పేరెంటింగ్ మీద అంటే పిల్లల్ని ఎలా మానిటర్ చేయాలనే విషయంలో సెషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సెషన్లో చాలామంది ఆ పిల్లలు ఫస్ట్ వచ్చినప్పుడు మైనర్స్ పట్టుబడతారు కాబట్టి అదొక పనిష్మెంట్ అనుకుంటారు అక్కడికి వచ్చి. అయితే మొదటగా ఇది పనిష్మెంట్ కాదు, మీరు మారడానికి ఇచ్చే ఒక అవకాశం అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈవ్టీజింగ్ చేసినంత మాత్రాన లేదా ఇలా పట్టుబడ్డంత మాత్రాన ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, అడిక్షన్ కావచ్చు, అట్రాక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా వీక్నెస్ మాత్రమే, కానీ మీలో ఏదో స్ట్రెంగ్త్ ఉంది అని స్వాట్ అనాలిసిస్ ద్వారా వారి స్ట్రెంగ్త్ని వాళ్ళకే తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళకి ఒక దిశానిర్దేశం అంటే ఒక గోల్ సెట్టింగ్ కూడా ఆ 2 గంటల సెషన్లో ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రయాణంలో, షీ టీమ్ ప్రయాణంలో మేము ISI అనే ఒక మాడ్యూల్ని డెవలప్ చేశాము చాలా కలర్ఫుల్గా మేడం గైడెన్స్తో. ఈ ISI మాడ్యూల్ ద్వారా ప్రతి మనిషిలో కూడా మంచి చెడు అంటే తెల్ల కుక్క నల్ల కుక్కలాగా మంచి చెడు అన్నీ ఉంటాయి, కానీ దేనికి మనం ఎక్కువ పోషణ చేస్తే అది బలంగా మారుతుంది అని వాళ్ళలో ఒక మంచి వ్యక్తిని మేము బయటికి తీయడం జరుగుతుంది. మరియు ఒక దిశని నిర్దేశిస్తూ వాళ్ళకి సెషన్ ఇచ్చిన తర్వాత ఆ సెషన్లోనే చాలామంది పిల్లలు విత్ ఇన్ ద సెషన్ 2 గంటల్లోనే చాలామంది కళ్ళల్లోకి నీళ్ళు పెట్టుకుంటారు. అంటే ఆ వయస్సు తెలిసి తెలియని అది ఒక హీరోయిజం అనుకుంటారు. సినిమాల్లో చూసి ర్యాష్ డ్రైవ్ చేయడం, ఇందాక మనం చూసిన అన్ని కూడా హీరోయిజం అనుకుంటారు, కానీ అది జీరోయిజం అనే విషయాన్ని వాళ్ళకు చాలా క్లియర్గా చెప్తూ మంచి వ్యక్తి అంటే మంచి పిల్లోడు ఏంటనే విషయం తెలియజేయడం ద్వారా చాలామంది పిల్లలు సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. గోల్ సెట్ చేసుకోవడము, అడిక్షన్కి దూరంగా అవ్వడము, ఆడపిల్లల్ని గౌరవించడము, ఇవన్నీ కూడా అక్కడే మేడం వాళ్ళ ముందర అంటే సీనియర్స్ ఆఫీసర్స్ కూడా మాట్లాడతారు. అప్పుడు వాళ్ళతో చివరిలో వచ్చి మేడం వాళ్ళు మాట్లాడతారు. ఆ సమయంలో చాలామంది హృదయం అంటే రియలైజేషన్ వచ్చి చెప్పడం జరిగింది. మరి షీ టీమ్తో ముందు ముందు రాబోయే రోజులలో కూడా
మనోజాగృతి కలిసి పనిచేస్తుందని చెప్తూ మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ సార్ అంటే ప్రతి పాఠశాలలో ప్రతి కాలేజీలో కూడా ఒక కౌన్సిలర్ని నిర్ణయిస్తూ కామన్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక కౌన్సిలింగ్ అనేది అందేటట్టు చేస్తూ సైకాలజీని ఒక సామాన్య శాస్త్రంగా అన్ని పాఠ్యాంశాల్లోగా మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కేజీ టు పీజీ ఈ సైకాలజీని కరికులంలో యాడ్ చేస్తే ఇలాంటి సమస్యలు ముందు ముందు రోజుల్లో రాకుండా ఉంటాయని ఆశిస్తూ మనోజాగృతి మా టీం అందరు కూడా ఉన్నారు సార్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మా అందరి తరఫున ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ మనోజాగృత బృందానికి ధన్యవాదాలతో మేడం స్వాతి గారు టేకింగ్ ఫార్వర్డ్ వాట్ గీతా చల్ల గారు సెడ్ ఎవ్రీ ఒఫెండర్ ఈజ్ బీయింగ్ కౌన్సిల్డ్ బై ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ మేము 2014లో షీ టీమ్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 80% ఎవరెవరికి మేము పట్టుకున్నాము వాళ్ళు మైనర్స్ ఉండేవారు ఇది చూసిన తర్వాత మేము కౌన్సిలింగ్ ఏర్పాటు చేసాము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు 2019లో స్టాటిస్టిక్స్ చూస్తే మైనర్ అబ్బాయిలు డెలింక్వెన్సీ తగ్గించి లెస్ దాన్ ఆల్మోస్ట్ 20% అయిపోయింది దీనికి ప్రత్యేకంగా మన కౌన్సిలింగ్ తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మన మెయిన్ ఉద్దేశం పనిష్మెంట్ కాదు మన మెయిన్ ఉద్దేశం అంటే బిహేవియరల్ చేంజెస్ రావాలి అందరి మీద స్పెషలీ బాయ్స్ మీద బిహేవియరల్ చేంజెస్ రావాలి అండ్ వీ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బి గుడ్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ థ్యాంక్ యూ మ్యామ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మన మనసులో అంతర్గతంగా మార్పు రావాలి అన్నారు స్వాతి లక్ష్మ మేడం ధన్యవాదాలతో కదిలేది కదిలించేది ఒక సానుకూల తత్వాన్ని కూర్చేది నూతన జవసత్వాలు కూర్చేది కవనం ఆ కవిత్వాన్ని వేదికగా అనేక మంది కవులు కవయిత్రులు షీ టీమ్స్ చేస్తున్న కృషిని వారి కళంతో గళంతో కొనియాడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఐనంపూడి శ్రీలక్ష గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ప్రముఖ కవయిత్రి రచయిత్రి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో సీనియర్ అనౌన్సర్గా ఉన్న ఐనంపూడి శ్రీలక్ష గారు అక్షరయాన్ తెలుగు రైటర్స్ ఫోరం అని స్థాపించి ఆ అక్షరయాన్ పక్షాన ఈ షీ టీమ్స్ యొక్క ప్రయాణాన్ని అక్షరబద్ధం చేస్తున్నారు శ్రీలక్ష్మి ఆదరణీయులందరికీ నమస్కారం కార్యక్రమానికి విచ్చేసిన సాధారణీయులందరికీ మహిళల భద్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న షీ టీమ్ బృందానికి నన్ను ఈ వేదిక మీద నిలబెట్టిన నాతోటి రచయిత్రులు అక్షయాన్ బృందానికి మాకెల్లప్పుడూ తోడు నీడగా ఉండే మమత రఘువీర్ గారికి నమస్కరిస్తూ ఈ కవితని మీకు వినిపిస్తున్నాను శీర్షిక హితైషి అనాదిగా అతివ జీవితం ఎప్పుడూ అనకొండల మధ్య సంచారమే ఇంట బయట రోడ్ల మీద పని ప్రదేశాలలో మీడియాలలో ఆడపిల్లే బానిసకొక బానిసైన మొదటి ఆఖరి బలి పశువు రెక్కలు కత్తిరించి పంజరాల్లో బంధించి ఇనుప కచ్చడాలు బిగించి స్వేచ్ఛను హరించి కాళ్లకు సంకెళ్లు వేసి కళ్లకు గంతలు కట్టించి దేహాన్ని రవాణా చేయించి ముఖాల్ని అమ్మేసి ఎన్నెన్ని వంచనలు ఎన్ని అణచివేతలు చూపారు శతాబ్దాలుగా ఇదే హింస ఇదే ఆక్రందనల పర్వం ఇంకనా ఇంకనా ఇక చాలు యుగానికో అసురుడు పుట్టిన నేల కదా అతని వధ కోసం ఆయుధ సృష్టి జరిగిన భూమి కదా ఈ కలికాలంలో మానవాసులకి ఒక్క ఆయుధం చాలదు త్రిశూలం చక్రం వజ్రాయుధం గధ ఆగ్నేయ పాశుపత వరుణ బ్రహ్మాస్త్రాలు అన్నీ కలిసిన ఒక మహాయుధం కావాలి
త్రినేత్రపు శక్తి పొందిన మహాజ్వాల కావాలి. ఆ ఆయుధ శక్తే షీ టీమ్. ఒక వ్యక్తి అలజడి సమాజ ప్రశాంతతకి కొడుతుంది గండి. ఒక అపసవ్య ఆలోచన వందలాది గుండెలకి కదిలిస్తుంది వేదన. ఆ ఆలోచనను మొగ్గలోనే గుర్తించే హ్యాక్ హై షీ టీమ్ అమ్మలా అలర్ట్ చేస్తుంది, సోదరిలా వార్నింగ్ ఇస్తుంది, గురువులా కౌన్సిలింగ్ చేస్తుంది, పెద్దల కుటుంబాన్ని సమాదరిస్తుంది. సామదాన పేద ఉపాయాలతో ప్రవర్తనలో పరివర్తనకు తెరలు తీస్తుంది. మితిమీరితే, శృతి మించితే కేసు కోర్టు మెట్లెక్కిస్తుంది, అపసవ్యతకు అంతిమ గీతం పాడుతుంది. షీలోనే హీ ఉన్నాడనే సభ్యతను నేర్పించి స్త్రీ గౌరవంలోనే సమాజ హితం ఉందని వ్యక్తి చైతన్యం ద్వారానే వ్యవస్థ మార్పు సుసాధ్యమని పెంపకం నుంచే ఆరోగ్య ప్రపంచం నిర్మించాలని అవసర అవగాహనని కలిగిస్తుంది. ఇక ఇప్పుడు మనం స్వేచ్ఛగా చూపులకి కలల్ని, ఆశలకు మెరుగుల్ని, లక్ష్యాలకు రెక్కల్ని, ఉనికికి ఆత్మగౌరవాన్ని, అస్తిత్వానికి రంగుల్ని, జీవితానికి ఆశయాల్ని మెలిపిద్దాం. అవును, మనం ఇప్పుడు స్త్రీని గౌరవిద్దాం, స్త్రీని పూజిద్దాం. షీలోనే ఉన్న హీని ఎలా ఒక పరిపూర్ణ మానవుడిగా దిద్ది తీర్చాలో, అవును ఇప్పుడు షీ టీం మనందరి హితై షీ. హితై తెలుగులోను ఎస్హెచ్ఈ ఇంగ్లీష్లోను రాశారు శ్రీలక్ష్మి గారు. మన ప్రగతి అభిలాషి, మనోవికాస ప్రియాదర్శి, నాగరిక సమాజ మహర్షి అలాంటి శ్రీలక్ష్మి ఎనంపుడి గారు. ఇందాకే స్వాతి లక్కర్ గారు ఒక మీరు ఉండండి మేడం, యూల్ బి హ్యాపీ టు నో. ఒక అనౌన్స్ చేశారు ఏమిటంటే 50 మంది కవయిత్రులు ఉన్నారు. వి రిక్వెస్ట్ ఆల్ ది పోయిటర్స్ ఒక్కసారి దయచేసి అందరూ తెలుగు సాహిత్య రంగంలో సుప్రసిద్ధులైన కవయిత్రులు ఉన్నారు, ఒకసారి వీడియో ఫోటో వారి వైపు వారికి చేతులైతే నమస్కరిస్తూ ఆ 50 కవితల్లో అడ్జడ్జ్డ్ బెస్ట్ పోయంగా శ్రీలక్ష్మి గారి కవితను, అలాగే 50 మంది కవితల ఆ కవయిత్రుల కవితల్ని పుస్తకంగా కూడా షీటింగ్స్ తీసుకొస్తుందని చెప్పారు. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది సొసైటీ, ఎందుకంటే సమాజం యొక్క భావనే కవుల స్పందన. ధన్యవాదాలతో తర్వాత ఎన్సీలోకి వెళ్ళబోతున్నాం. షీటీమ్స్ ఇప్పుడు 5వ వార్షికోత్సవ సందర్భంగా గత 5 ఏళ్లుగా స్థాపించిన రోజు నుంచి నేటిదాకా సాధించిన ప్రగతిని, మరి ఒక దిక్సూచిలా భవిష్యత్తులో ఉన్న బాధ్యతను తెలియచేసే ఒక అర్థవంతమైన అందమైన బ్రోచర్ని ఆవిష్కరిస్తున్నారు గౌరవనీయులైన మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎస్టీ వెల్ఫేర్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శ్రీమతి సత్యవతి రాథోడ్ విల్ బి లాంచింగ్ బ్రోచర్. షీటీమ్స్ యొక్క బ్రోచర్ని డీజీపీ గారు, అలాగే ఐజీ లాంచ్ ఆర్డర్ స్వాతి లక్కర్ గారు, ఇతర పెద్దలు దగ్గరుండి డిగ్నిటరీస్ కోసం ఎదురుగుండా ఇంకో స్క్రీన్ ఉంది సార్ వెంకట్, ఆ స్క్రీన్ మీద ఈ దృశ్యాన్ని చూపిస్తున్నారనుకుంటాను. మేడం ముందు గట రారా కొంచెం. ముందుకు రమ్మను. మే ఐ రిక్వెస్ట్ ఆల్ ది డిగ్నిటరీస్ టు కమ్ అహెడ్ ప్లీజ్ మేడం. హోమ్ మినిస్టర్ గారు, ఆ స్క్రీన్ మీద టీమ్స్ గత 5 ఏళ్లుగా సాధించిన ప్రగతిని, భవిష్యత్తులో చేయబోతున్న బాధ్యతను గుర్తెరిగి సామాజిక మాధ్యమాల ద్వారా, ఎన్జిఓస్ ద్వారా, స్వచ్ఛంద కార్యకర్తల ద్వారా చేస్తున్న కృషిని వివరించే బ్రోషర్ ఆవిష్కరించిన మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారికి ధన్యవాదాలతో. ఇందాకే అనుకున్నాం విద్యారంగంలో తెలంగాణను ముందుంచేందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దార్శనిక దృక్పథాన్ని ఆచరణలో పెట్టేందుకు నిన్ననే ఒక పాఠశాలకు అప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వెళ్ళి సమాజాన్ని విద్య,
సముపార్జనలో భాగస్వామ్యం చేయమన్నారు విద్యాశాఖ మంత్రులు శ్రీమతి సవిత ఇంద్రారెడ్డి గారు. ఇప్పుడు వారి చేతుల మీదుగా లాంచ్ ఆఫ్ ఈ లెర్నింగ్ కోర్స్ ఆన్ విమెన్ సేఫ్టీ, ఈ లెర్నింగ్ కోర్స్ లాంచ్ చేస్తారు విద్యాశాఖ మంత్రులు సవిత ఇంద్రారెడ్డి గారు. సయీద్ గారు వేదికపైకి రావాలి. మేడం, ఈ లెర్నింగ్ కోర్సులో రెండు కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ కోర్సులో భాగస్వాములు కావచ్చు. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సెక్యూరిటీ ఫర్ హర్ ఎన్ష్యూర్డ్ ఫ్రీ ఈ లెర్నింగ్ కోర్సెస్, ఎ జాయింట్ ఇనిషియేటివ్ బై విమెన్ సేఫ్టీ వింగ్, స్విఫ్ట్, షీ టీమ్స్. స్క్రీన్ మీద విఐపీస్ కోసం ఎదురుకుండా కూడా ఇంకో స్క్రీన్ ఉంది. సయీద్ గారు, హీల్ బి ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దిస్ కోర్సెస్. Distinguished members on the dais, ladies and gentlemen, friends, it gives me an immense pleasure to stand before you and announce a joint collaboration of Telangana State Police and Swift e-learning services in designing and developing two new e-learning courses. So these two new e-learning courses are on street sexual harassment and cyber crimes awareness. So basically what we have done is, so whatever awareness programs are being conducted by the Telangana State Police SHE teams, we have incorporated that into an online platform. So when college students or general citizens, when they take these e-learning courses for free on the given link, they can understand, you know, how can one reach the SHE teams, what are the different types and impacts on cyber crimes and other street sexual harassment options as well. Once, you know, these e-learning courses are completed, there is an assessment that comes up. So that assessment examination is of 10 questions. And if you answer any 8 out of 10 questions, then you get a certificate which is endorsed by the Telangana State Police as well. So we request all the colleges here, the NGOs here, and also the general citizens to kindly enroll into these courses and then understand the impact and also outline the different ways to reach SHE teams across Telangana state. I would also take this opportunity to thank Swati Lakra ma'am for giving us this opportunity to design and develop this e-learning program. I would fail in my duty if I don't thank my entire team at Swift e-learning services for lending their hand in this development of this course. Thank you once again. Thank you, Saeed. I now request chief guest of this meaningful dais, Gouranila Home Shaka Mantrulu, social media launch chestaru. Manandariki telusu mana nitya jeevithamlo ippudu social media anedi oka anivarya bhaganga maaripoyindi. Drushya shravana prasara madhyamalni saitham pakkaku petti prati okkaru mari oka prapanchanni tama chetulo mostunnattuga oka WhatsApp, Twitter, Facebook, ఇన్స్టాగ్రామ్, ఇలా అన్ని సోషల్ మీడియాని మీరు ఇక్కడ విఐపీస్ వెనక ఉన్న డయాస్లో ప్రేక్షకులు చూడొచ్చు. పైన ఉన్న డయాస్ మీద ఉండే స్క్రీన్లో మీరు చూడొచ్చు. పైన ఒక స్క్రీన్ ఉంది విఐపీస్ కోసం. ఆనరబుల్ హోమ్ మినిస్టర్ హ్యాస్ జస్ట్ లాంచ్ సాఫ్ట్వేర్ అండ్ సోషల్ మీడియా. ఆనరబుల్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ కూడా ఎంతో సహకరించింది, అప్పుడే సాధ్యమైంది ఇలాంటివి అన్నిటి కూడా. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. డయల్ 100 హాక్ అయి అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకా అనేక సదుపాయాలు సౌలభ్యాలు మీకు దగ్గరగా రాబోతూ ఉన్నాయి. ఈ డాష్బోర్డ్లో ఎలా ఫిర్యాదులు స్వీకరిస్తారు, పెండింగ్ ఫిర్యాదులను ఎలా పరిష్కరిస్తారు, ఎవరెవరు సంబంధిత అధికారులు, వాళ్ళ వివరాలు కూడా ఉంటాయి. అందరికీ కరతలామలకంగా ఉండే సామాజిక మాధ్యమాన్ని ఆవిష్కరించిన హోమ్ మినిస్టర్ గారికి ధన్యవాదాలతో షీ టీమ్స్ గత 5 ఏళ్లుగా వింటున్న మాట.
దాదాపు రెండు దశాబ్దాల క్రితమే సైబరాబాద్ కమిషనర్గా ఉన్నప్పుడు గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే ఒక విశిష్టమైన వినూత్నమైన భావానికి శ్రీకారం చుట్టి ఆలుదిద్ది హోమ్ గార్డ్ స్థాయి నుంచి పోలీస్ రంగంలో సేవలు తీస్తున్న ప్రతి ఒక్కరిని తాను ఒక బాధ్యత గల అధికారిని రెస్పాన్సిబుల్ ఆఫీసర్ అనే ఒక మోరల్ స్ట్రెంత్ని పెంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్ని ఒక సెల్ఫ్ సఫిషియంట్ కేంద్రంగా పీపుల్ ఫ్రెండ్లీ కార్యాలయంగా ఒక కార్పొరేట్ ఆఫీసులోనో ఒక హోటల్లోనో ప్రవేశిస్తే ఎలా ఒక రిసెప్షనిస్ట్ ఉంటారో ఎలా నవ్వుతూ మాట్లాడతారో బాధతో వెళ్ళిన వాళ్ళకి ఒక అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళినంత హాయినిచ్చే వాతావరణాన్ని కల్పించారు అలాంటి వినూత్న విశిష్ట ప్రజామైత్రి పోలీసింగ్కు ఒక దశను దిశను చూపిస్తున్న నేటి అతిథుల్లో ఒకరు షీ టీమ్స్ని వారు కమిషనర్గా ఉన్నప్పుడు ఆవిష్కరిస్తే ఇప్పుడు డీజీపీగా మార్గదర్శనం చేస్తున్నారు నగరం నుంచి యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఆనరబుల్ డీజీపీ మహేందర్ రెడ్డి గారి సందేశం. సభకు నమస్కారం. గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మాచ్యులు శ్రీ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మాచ్యులు శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ రంజిత్ రెడ్డి గారు, మేడం కవిత గారు, గౌరవనీయులు షేర్లింగంపల్లి శాసనసభ్యులు శ్రీ గాంధీ గారు, ఎమ్మెల్సీ గౌరవనీయులు నవీన్ కుమార్ గారు, ఈ వేదికను అలంకరించిన అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ అండ్ R&B సునీల్ శర్మ గారు, సంతోష్ మెహ్రా గారు, హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్స్, అట్లాగే ఈ కార్యక్రమాన్నంతా ముందుండి నడిపిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర మహిళా రక్షణ విభాగ అధిపతి IG శ్రీమతి స్వాతి లక్రా గారు, అతిథులు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న NGOs, సైబర్ రక్షక్స్, సైకాలజిస్ట్, లెక్చరర్స్, రైటర్స్, డిస్టింగ్విష్డ్ మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ, మెంబర్స్ ఆఫ్ ది IT ఇండస్ట్రీ, కార్పొరేటర్స్, ఆఫీసర్స్ ఆఫ్ ద GHMC, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ ఫీల్ ఇట్ యాజ్ ఎ ప్రౌడ్ ప్రివిలేజ్ టు స్టాండ్ బిఫోర్ యూ ఆన్ ది ఆగస్ట్ అకేషన్ ఆఫ్ దిస్ 5 years of completion of షీ టీమ్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మన జనాభాలో 50% మహిళలున్నారు. మహిళల యొక్క భద్రత తెలంగాణ రాష్ట్రానికి ప్రప్రథమమైనటువంటి ప్రయారిటీగా నిర్ణయించి అప్పుడు అనేక రకాలైనటువంటి కమిటీస్ కాన్స్టిట్యూట్ చేసి మహిళల భద్రత కొరకు ఏమి చేయాలి అని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్కు అనుగుణంగా 5 సంవత్సరాల క్రితం ఈ షీ టీమ్స్
హైదరాబాద్ సిటీలో లాంచ్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు షీ టీమ్స్ లాంచ్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలము షీ టీమ్స్ లాంటి కాన్సెప్ట్ ఉండాలని చెప్పడమే కాకుండా ఈ షీ టీమ్స్ ఎలా పనిచేయాలి, ఎలా చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది, రాష్ట్రమంతా వీటిని ఎలా విస్తరించాలి అనేటటువంటి ఒక దిశ దశ నిర్దేశం చేసి మా పోలీస్ అధికారులకు మిగతా సంబంధిత శాఖల అధిపతులందరికీ కూడా ఈ విషయాన్ని గురించి చెప్పినప్పుడు వారి నుండి మేము ఎంతో స్ఫూర్తి పొంది ఈ షీ టీమ్స్ హైదరాబాద్ సిటీలో లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మీరు ఈ కార్యక్రమాలను ఇప్పటికే చూశారు, ఫిల్మ్స్ ద్వారా షీ టీమ్స్ ఎలా పనిచేస్తాయి, వాటి ఎఫెక్టివ్నెస్ ఏంటి, మనం ఇప్పుడు సాధించినటువంటి ప్రగతి ఏంటి మనకి స్వాతి లక్ర గారు విశదంగా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా మనం తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఒక భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా మహిళా విభాగం రక్షణ విభాగం ఉందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. అదేవిధంగా ఎక్కడైనా కానీ మనకి మహిళల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ కొరకు ప్రత్యేక విభాగం ఉంది. మనం ఎప్పుడైనా ఎక్కడైనా 24/7 ధనిక బీద అనే తేడా లేకుండా గవర్నమెంట్లో పోలీసులో తెలిసిన వారు ఉన్నారు లేరు అనేటువంటి తేడా లేకుండా అందరికీ అవైలబుల్ ఉన్నటువంటి మహిళల రక్షణకు సంబంధించినటువంటి వ్యవస్థ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. అయితే ఎన్నో రాష్ట్రాలు ఈ మహిళల భద్రత కొరకు ఎన్నో ఇనిషియేటివ్స్ తెచ్చారు కానీ అవన్నీ సక్సెస్ అవ్వలేదు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ సక్సెస్ అవుతున్నాయంటే దానిలో ఉన్నటువంటి ప్రాసెస్ స్ట్రెంగ్త్, ఈ తెలంగాణ షీ టీమ్స్ ఎలా పనిచేస్తాయని మనం ఆలోచిస్తే షీ టీమ్స్ హైదరాబాద్ సిటీలో వందల షీ టీమ్స్ ఉన్నాయి కానీ అవి ఎక్కడా ఎవరికీ కనిపించవు. కానీ ఎప్పుడు ఎక్కడ అవసరమైతే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ షీ టీమ్స్ ఆపరేట్ చేస్తూ ఉంటాయి. అంటే కనిపించకుండా వినిపించకుండా మన మధ్యలోనే ఉంటూ మన మధ్యలో మహిళలపై జరుగుతున్నటువంటి లైంగిక హరాస్మెంట్ని మనం సీక్రెట్ కెమెరాస్ ద్వారా రికార్డ్ చేసి రికార్డ్ మీదకి తెచ్చిన తర్వాత అఫెండర్స్ని మనము ఐడెంటిఫై చేసి చట్ట ప్రకారం చర్య తీసుకునేటటువంటి ప్రాసెస్లో ఈరోజు షీ టీమ్స్ అనేటటువంటి ఒక భద్రత భావాన్ని మనం ప్రజలలో పూర్తి స్థాయిలో ఇవ్వగలిగాం, ముఖ్యంగా మహిళలలో. ఈ షీ టీమ్స్ కేవలము ఆ ప్రాసెస్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా ఐడెంటిఫై అయిన ప్రతి అఫెండరు కూడా అతనికి శిక్ష పడాలనే ఉద్దేశం కాదు. మనం సమాజంలో మార్పు తెచ్చి సమాజంలో ఉన్నటువంటి అన్ని విభాగాల వారిని కూడా ఈ ప్రాసెస్లో మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళని స్టేక్ హోల్డర్స్గా మనం ఆన్ బోర్డ్ తీసుకొని వచ్చి అందరినీ కూడా ఈ సమాజంలో మార్పు కొరకు కృషి చేయాల్సిందిగా మనం ఎప్పటికప్పుడు వాళ్ళతో పనిచేయడం జరుగుతుంది. అంటే ఐడెంటిఫై అయిన ప్రతి అఫెండర్ను కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళలో మార్పును తీసుకురావడమే కాకుండా ఎవరైతే మళ్ళీ మళ్ళీ రిపీట్గా ఇవి ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళకి చట్ట ప్రకారం కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. కొన్ని సందర్భాల్లో అలాంటి వారిని మనం పీడీ చట్టం కింద ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద కూడా వాళ్ళని డీటైన్ చేసి కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు ట్రయల్స్ కూడా కండక్ట్ చేసి వాళ్ళు శిక్షలు పడే విధంగా చేయడం జరిగింది. అంటే ఈరోజు మహిళల భద్రత కొరకు ఒక పూర్తి స్థాయిలో మనం ఒక విభాగాన్ని పెట్టుకోవడమే కాకుండా ఒక మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి అధికారిని ఈరోజు ప్రభుత్వం దానికి ఇన్ఛార్జిగా నియమించారు. మన స్వాతి లక్ర గారు ఈ షీ టీమ్స్ లాంచ్ చేసిన దగ్గర నుండి తర్వాత హైదరాబాద్ సిటీలో భరోసా సెంటర్ని స్టార్ట్ చేయడం, ఆ తర్వాత మనం రాష్ట్రం అంతా కూడా ఈ షీ టీమ్స్ విస్తరించే విధంగా భరోసా సెంటర్స్ విస్తరించే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే భరోసా సెంటర్ మన విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మళ్ళీ మళ్ళీ హెరాస్మెంట్ జరగకుండా మనం ఈ ప్రాసెస్లో క్రిమినల్ జస్టిస్ సిస్టంలో వాళ్ళకి న్యాయం జరిగేటటువంటి ప్రాసెస్లో వాళ్ళు ఒకే అంబ్రిల్లా కింద ఒకటే ప్లేస్లో అన్ని సర్వీసెస్ లభించే విధంగా ఈరోజు మనం భరోసా సెంటర్స్ని మనం డిజైన్ చేసి వాటిని ఆపరేట్ చేయడం జరుగుతున్నది. అయితే ఈరోజు షీ టీమ్స్ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు
అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని విభాగాలు వారి అమాత్యులు అందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు. మీ షీ టీమ్స్ ఇది చేద్దాం అనుకున్నప్పుడు అందరూ ముందుకు వచ్చి మాకు ఎంతో సహాయ సహకారాలు గత 5 ఏళ్లుగా అందరి నుంచి లభిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేద్దాం అని చెప్పేసి ఐటీ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కేటీ రామారావు గారి దగ్గరికి మీరు చిన్న స్థాయిలో ఎందుకు చేస్తారు, అందరు ఉమెన్ మినిస్టర్స్ని ఉమెన్ ఎంపీస్ని అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయండి, దాని తర్వాత ఈ ప్రోగ్రామ్ని మంచి భారీ స్థాయిలో చేయడం ద్వారా ప్రజలకు మరింత అవగాహన లభిస్తుంది అని చెప్పేసి మన ఐటీ మినిస్టర్ గారు ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు ఇక్కడ వారు కంప్లీట్గా దీన్ని ఒక సపోర్ట్ సిస్టమ్ ద్వారా తనే ఆర్గనైజ్ చేయించారు. కాకపోతే తను ఈ ప్రోగ్రామ్కి అనివార్య కారణాల ద్వారా రాలేకపోయారు. కానీ మనం ఈరోజు ఇంతమంది మినిస్టర్స్, గౌరవ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యే, మన మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, మిగతా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈరోజు మాకు సపోర్ట్గా నిలిచారంటే ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా తెలంగాణ రాష్ట్ర పోలీసు వ్యవస్థ మరింత అకుంఠిత దీక్షతో, మరింత కమిట్మెంట్తో ఈ షీ టీమ్స్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రజలందరికీ కూడా, మహిళలందరికీ కూడా 24/7, 365 days 100% భద్రతనిచ్చేటటువంటి వ్యవస్థని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలోనే పోలీసు వ్యవస్థకి 11,500 వెహికల్స్ ఎట్ వన్ టైం ప్రొక్యూర్ చేసి ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ని మనం ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా ఆపదలో ఉంటే 100% క్షణాల్లో, అది రూరల్ ఏరియా కావచ్చు, అర్బన్ ఏరియా కావచ్చు, సెమీ అర్బన్ ఏరియా కావచ్చు, సిటీస్ కావచ్చు, ఎక్కడైనా ఎవరైనా సమస్య ఉంటే 100% మీ చెంత ఉంటాం, మీకు రక్షణ ఇస్తాం అనేటువంటి ఒక నమ్మకాన్ని మనం డెవలప్డ్ నేషన్స్ ఏ విధంగానైతే ఇవ్వగలుగుతున్నావో అదే విధంగా వాటి సరసన చేరే విధంగా మనం తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థను తీర్చిదిద్ది ఇక్కడ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. దాంట్లో ఈరోజు ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి గౌరవ హోంశాఖ మాచ్యుల నుండి, గౌరవ ముఖ్యమంత్రి గారి నుండి, అలాగే వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరి నుంచి మాకు వస్తున్నటువంటి సహాయ సహకారాలకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి స్వాతి లక్రా గారిని నేను అభినందిస్తూ, అదేవిధంగా ఈరోజు ప్రోగ్రామ్ మనం హైలైట్స్ చూస్తే మన ఫిల్మ్స్ ప్రతాప్ రాణా గారు బ్రహ్మాండమైనటువంటి వర్క్ చేశాడన్నట్లు. గత 3 సంవత్సరాలుగా ఈ ఫిల్మ్స్ పైన వర్క్ చేస్తూ తను కూడా షీ టీమ్స్ అంటే ఏంటి అని గ్రౌండ్లో ప్రతి ఇన్సిడెంట్ జరిగినప్పుడు తను అక్కడికి వెళ్ళి వాటిని అర్థం చేసుకొని మనం ప్రజల్లోకి దీన్ని ఎలా తీసుకెళ్లాలి ఎఫెక్టివ్గా అని చెప్పేసి 3 సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఈరోజు ఈ ఫిల్మ్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ విత్ దిస్ ఇనిషియేటివ్ ది షీ టీమ్స్ విల్ బికమ్ మచ్ మోర్ పాపులర్ అండ్ దెన్ మోర్ నంబర్ ఆఫ్ ఉమెన్ వుడ్ బి ఏబుల్ టు టేక్ ది సర్వీసెస్ ఆఫ్ షీ టీమ్స్ ఇన్ ద డేస్ టు కమ్. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్. ధన్యవాదాలు సార్. తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడ్డమే కాదు వ్యక్తిత్వంలో గుణాత్మక మార్పు రావటం ప్రధానమన్నారు డీజీపీ గారి సందేశానికి ధన్యవాదాలతో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు అరకిపూడి గాంధీ గారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ప్రజలు సంతోషంగా ఉండాలంటే శాంతి భద్రతలు ఎంత అవసరం అనేది ఇప్పటి వరకు మన జీవితంలో చూసాం. అలాగే ఇంకా శాంతి భద్రతల్లో ముందుండాలి. ప్రజల్లో సగభాగం మహిళలు, తల్లి చెల్లి స్వేచ్ఛగా బతకాలి అనే ముఖ్యమంత్రి గారి ఆలోచనకి పదును పెట్టి 5 సంవత్సరాలు షీ టీం పెట్టి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని, ఇదే కాదు ఇంకా భవిష్యత్తులో అవేర్నెస్తో ముందుకు పోయి మంచి రాష్ట్రం కావాలి,
ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఒక మంచి కార్యక్రమం పెట్టినందుకు ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ పెద్దలు మంత్రివర్యులు మొహమ్మద్ అలీ గారు, అలాగే గౌరవ పెద్దలు మంత్రివర్యులు సోదరి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ పెద్దలు మంత్రివర్యులు సోదరి రాథోడ్ గారు, అలాగే గౌరవ పెద్దలు పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారు, అలాగే సోదరి పార్లమెంట్ సభ్యులు కవిత గారు, మిత్రుడు ఎమ్మెల్సీ నవీన్ గారు, అలాగే సైబరాబాద్ హైదరాబాద్ రాచకొండ కమిషనర్ గారికి, హోమ్ సెక్రటరీ గారికి, స్వాతి లక్రా గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం మీ అందరూ రావటం, మా ప్రాంతంలో మీటింగ్ పెట్టడం, మా ప్రాంతంలో 29 రాష్ట్రాల ప్రజానికం ఐటీ రంగంలో స్థానికంగా ఉండటం, ఒక దేశానికే ఒక గొప్ప ప్రాంతంగా గుర్తింపబడినటువంటి ప్రాంతం శ్రీలింగంపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రాంతం, హైయెస్ట్ ఐటీ రంగం, మరి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రం బాగుంది అని అంటే, ప్రశాంతంగా ఉంది అంటే, ప్రశాంతమైనటువంటి జీవనం గడుపుతున్నాం అంటే పెట్టుబడిదారులు ఉద్యోగస్తులు మన ప్రాంతం వైపు చూస్తారు. అలాగే ఈరోజు అందరూ కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్న విషయం మీ అందరికి కూడా తెలుసు. మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాగానే మహేందర్ రెడ్డి గారిని పిలిచి షీ టీమ్స్ ఏర్పాటు చేయాలి అన్నప్పుడు ఒక చక్కటి ఆలోచనకి రూపురేఖలు దిద్ది, మరి సినిమాల ద్వారా, ట్రయల్ ద్వారా, అలాగే మంచి మాటలు రకరకాల విద్యావేత్తలు మేధావులు సైంటిస్టులు రచయితలు కూడా వచ్చి వారి మాటల్లో చెప్పారు. మరి ఈ మంచి మాటలంతా కూడా యువత అర్థం చేసుకోవాలి, యువత భవిష్యత్తు కోసం బాట వేసుకోవాలి తప్పించి తప్పుదోవ పట్టించి భవిష్యత్తు పాడు చేసుకోకుండా ఒక ఆడపిల్లలని ఇబ్బంది పెట్టి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేయబడి ఇనని పక్షంలో జైలుకెళ్ళి బయటకు వచ్చినాక గౌరవంగా బతకలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల నుంచి యువత బయటకు రావాలి. ఒక పోలీసే అనకుండా కూడా మనతో మనలో క్రమశిక్షణ రావాలి, క్రమశిక్షణతో ఎదగాలి, భవిష్యత్తును ఆహ్వానించాలి. అన్ని రంగాల్లో ఈ స్థానానికి మంచి రంగానికి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నామనే పట్టుదలతో ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. మరి ఈరోజు ఇక్కడికి స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి, కాలేజీ స్టూడెంట్స్ దగ్గర నుంచి, ఐటీ మిత్రుల దగ్గర నుంచి, అలాగే సహచర మిత్రుల దగ్గర నుంచి అందరూ కూడా వచ్చారు. 1,000 మంది రావటం కాదు, ఈ 1,000 మంది 100,000 మందికి అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాలు చేయాలి. మనం ప్రశాంతంగా ఉండాలి, మన ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి, మన రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలనే ఏకైక ధ్యేయంలో దానిలో మన పాత్ర ఏమిటి, నేను ఒక మంచి పాత్ర పోషించానే నమ్మకంతో ధైర్యంతో ముందుకెళ్లే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఇప్పటి వరకు కూడా ఫ్రెండ్లీ పోలీస్ షీ టీం చక్కటి క్రమశిక్షణతో బాగా ముందుకు వెళ్తున్న సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. దేశంలోనే మంచి పేరు వచ్చిన సందర్భం, ఉత్తమ పోలీస్ స్టేషన్గా గుర్తింపబడినటువంటి రాష్ట్రంలో మన పోలీస్ స్టేషన్, అలాగే స్వాతి లక్రా గారి ఆధ్వర్యంలో షీ టీమ్స్ దేశవ్యాప్తంగా ఒక అవేర్నెస్ తీసుకొచ్చి పలానా రాష్ట్రంలో ఈ రకంగా జరుగుతోంది, ఈ రకంగా ఒక మంచి క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్నారు, ఇది ఒక మంచి మార్గం అని చెప్పి ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొచ్చి ముందుకు పోతున్నటువంటి తరంలో ఈ కార్యక్రమం పెట్టాం, మన ప్రాంతంలో పెట్టాం. ఈ కార్యక్రమానికి సహకరించిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఒక మంచి కార్యక్రమం పెట్టినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయుల అరకపూడి గాంధీ గారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాజధానిగా ఉన్న సైబరాబాద్ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, అది ఇంటింటి టెక్నాలజీగా మారింది. మరి ఇందాక డీజీపీ గారు చెప్పారు ఐటీ మినిస్టర్ గారి సహకారం ఉంది అని.
అది ఇంటి టెక్నాలజీగా కూడా మారింది. అలా భరోసాని రక్షణను కల్పిస్తున్న ఈ సోషల్ మీడియాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా మనం అభినందించాల్సిన వేదిక అని తెలియజేస్తూ నా ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎస్టీ వెల్ఫేర్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఫర్ హర్ అడ్రస్. సభకు నమస్కారం. ఈరోజు షీ టీమ్స్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు గౌరవ ముఖ్య అతిథులు, గౌరవనీయులు, పూజ్యులు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రులు మహమూద్ అలీ గారు, ఇంకొక ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు సోదరి అక్క సవితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు అన్న రంజిత్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరి మాళోత్ కవిత గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు సోదరులు గాంధీ గారు, సోదరులు శాసన మండలి సభ్యులు నవీన్ కుమార్ గారు, ఈ ఇంత పెద్ద చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేసిన తెలంగాణ రాష్ట్ర మరియు డీజీ గారు, గౌరవనీయులు పెద్దలు, మనమందరం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ పోలీసులను గుర్తు చేసుకున్నప్పుడు గుర్తుంచుకునే మహేందర్ రెడ్డి గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ షీ టీం తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ అధిపతి, ఈ షీ టీంను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న గౌరవనీయులు మేడం స్వాతి లాక్రా గారు, వేదిక మీద ఉన్న గౌరవ పోలీస్ అధికారులు, ఇక్కడికి విచ్చేసిన వివిధ పోలీస్ అధికారులు, అలాగే అనేక మంది ఎన్జిఓస్, ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరికీ పేరు పేరిన నమస్కారం. చాలా సంతోషం, నేను ఒక మహిళా మంత్రిగా ఇంత పెద్ద కార్యక్రమంలో పాల్గొనటం ఇదే మొదటిసారి. అది తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన మేరకు వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో జనాభాలో ఉన్న సగం మంది మహిళలు సంతోషంగా ఉండాలి, భద్రంగా ఉండాలని. మరి గత 2014లో ఈ కార్యక్రమాన్ని రూపొందించి మరి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు 5 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈ కార్యక్రమాలని మేము కూడా అతిథులుగా రావటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. అందులో ఈరోజు రాష్ట్రంలో మరి ఎక్కువ మంది బాధితులు మహిళలు. మరి ఈ మహిళలందరికీ నేను అనుకుంటాను, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ షీ టీమ్స్ చాలా విజయవంతంగా పనిచేస్తున్నాయి. వారు రూపకల్పన చేసి ఒక దిశానిర్దేశం చేసిన తర్వాత దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న మన రాష్ట్ర పోలీస్ అధికారులందరూ, వేదిక మీద ఉన్న అనేక మంది డీజీపీ గారితో సహా మరి అనేక మందితో వివిధ స్థాయిలో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. వారి షీ టీంను డీజీపీ గారు చెప్పినట్టు దేశంలో ఎక్కడా లేని విధంగా దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తలమానికంగా పనిచేస్తున్న ఈ క్రమంలో అందులో మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న ఈ షీ టీం అడుగడుగున మేమున్నాం మీకు అండగా, మీరు ధైర్యంగా ఉండండి అనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని, భరోసాను ఇస్తూ మరి ముందుకెళ్తున్న ఈ క్రమంలో 5 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. మరి ఇలాంటి ఈ రాష్ట్రంలో మహిళా మంత్రులుగా ఉండటం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. మేడం గతంలో హోంశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు మేము శాసనసభ్యులుగా మహిళలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా లేక మా ప్రాంతంలో పోలీసు అధికారులతో ఏ ఇబ్బంది ఉన్నా మేము చెప్పుకునేవాళ్ళం. కానీ ఈరోజు
ఇక్కడ అనేక మంది మా ప్రాంతంలో పనిచేసి మాతో కలిసి పనిచేసిన అధికారులు ఉన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో ఒక సామాన్య మహిళ కూడా మంత్రిగా కాగలదు, మహిళల భద్రతను చూడగలదు అని మరి ఇటువంటి అవకాశం మాకు ఇవ్వడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు షీ టీం ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ విధంగా విజయవంతమయ్యారు, వారికి చేరుకునే ప్రతి ఒక్కరిని తప్పుకు శిక్ష ఒకటే పరిష్కారం కాదు, వాళ్ళలో మార్పు పరివర్తన తీసుకురావటం. ఈరోజు ఒక మరి ఎవరైతే ఇలాంటి మరి కార్యక్రమాలు చేస్తారో వాళ్ళు కూడా ఒక తల్లి బిడ్డలు, ఆడపిల్లతో పాటు మగపిల్లలు కూడా ఆడపిల్లలకే తల్లి అనేక హితబోధలు చెప్పి బయటికి పంపిస్తుంది తను జాగ్రత్తగా ఉండమని. కానీ నా ఉద్దేశంలో అదే తల్లి మగబిడ్డలకు కూడా ఎవరి జోలికి పోదు, ఆడపిల్ల అంటే ఆడది అంటే తల్లి చెల్లి అన్నీ కూడా అనే విశ్వాసాన్ని వారికి నూరిపోసే విధంగా మన సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. చాలామంది మేము కౌన్సిలింగ్ చేశాము, వాళ్ళ పరివర్తన నిజంగా ఒక బిడ్డ ఏ తల్లి తన బిడ్డ తప్పులు చేయాలని కోరుకోదు, కానీ తప్పు చేసిన తర్వాత సమాజంలో తన ఎంత మానసిక వేదన అనుభవిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అయిపోయినాక బాధపడటం లేకుంటే ఇలా కాకుండా రాకుండానే ఇలాంటివి జరగకుండానే మార్పు తీసుకురావటంలో ప్రతి మహిళ తన పాత్ర తాను సమర్థవంతంగా పోషించాలని నేను ఈ రాష్ట్రంలో ఉండే మహిళా సోదరి మనందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా మంచి కార్యక్రమాలు మా మేడం మొన్న ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు చెప్పారు. ఈరోజు షీ టీమ్స్ అనుబంధంగా ఈరోజు భరోసా తెలంగాణ రాష్ట్ర పోలీస్ సమాజంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా అందులో ఇబ్బంది గురి అయ్యే మహిళలు ఎక్కువ మంది, మరి వాళ్ళ జరిగిన ఇబ్బందిని కూడా మేడం ఒకరు చెప్పారు, నేను రెండేళ్ళు అనుభవించాను, ఫోన్ కాల్స్ వస్తే తను చదువుకొని సమాజంలో అన్నీ తెలిసి ఉండి కూడా చెప్పుకోలేకపోయారు అంటే ఇంకా అనేక మంది సమస్యను ఈ స్థాయి వరకు చెప్పుకోలేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక నమ్మకాన్ని భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు భరోసా టీం కూడా ఏర్పాటు చేసుకొని మనం ముందు పోతున్నామన్నప్పుడు నేను చెప్పాను, మేడం ఇంకా జరిగిన మరి వాళ్ళకి కలిగిన ఇబ్బంది ఒకటైతే అది పోలీసులకు చేరవేసేయడం ద్వారా కావచ్చు, చేరవేసిన తర్వాత జరిగే పరిణామాలకు భయపడి కొంతమంది బయటికి రారు, కాబట్టి వాళ్లకు మేమున్నాము అనే ఒక నమ్మకాన్ని కల్పించే విధంగా భరోసా సెంటర్లు ఏదైతే ఉన్నాయో ఇంకా విస్తృతంగా ఈరోజు పట్టణ ప్రాంతంలోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి ఈ భరోసా కేంద్రాలు భరోసా సెంటర్లు ఎక్కువగా రావడానికి కృషి చేయాలని మా గౌరవ డీజీపీ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. మనం షీ టీమ్స్ చాలా చాలామంది కనిపించి వాళ్లకు ఉన్నామని కనిపించడానికి ప్రయత్నం చేస్తారు కానీ పని అమలు చేసేటప్పుడు కనుమరుగైపోతారు. కానీ షీ టీం చాలా అద్భుతంగా మీరు చూపించిన ఫిలిం చూస్తుంటే ఎక్కడున్నారు, ఎవరి రూపంలో ఉన్నారు, ఏ రూపంలో వస్తారు, ఎక్కడున్నారనేది తెలియకుండానే అడుగడుగున మనకు అండగా ఉంటూ అడుగడుగున ఒక రక్షణ కవచంలాగా ఉండి ఈరోజు చాలా బాగా ఈ షీ టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. అదే పద్ధతిలో ఈరోజు పట్టణ ప్రాంతంలోనే కాదు గ్రామీణ ప్రాంతంలో కూడా మరింత మనం విస్తృతంగా ఈ సేవలు అందియాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ దానికి కావలసిన మనం ఏదైనా ఒక ప్రాజెక్టు ఇంకా సమర్థవంతంగా మరి గ్రామీణ ప్రాంతంలో అమలు అవ్వటానికి కావలసిన ఏదైనా కార్యక్రమం ఉంటే గౌరవ మా హోంమంత్రి వర్యులు చాలా సౌమ్యులు, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలని కోరుకునేవారు. వారి నాయకత్వంలో ఈరోజు పోలీస్ శాఖ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు ఎదురయ్యే
ప్రధానమైన ఇది స్కూల్స్ కాలేజెస్ మా మేడం గతంలో హోంమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వారికి అనుభవంలో ఉంటాయి నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను ఒక సామాన్య గిరిజన కుటుంబం నుంచి వచ్చిన దాన్ని సామాన్యులు గిరిజనులు పేదవాళ్ళు మరి ఈ గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఏదైనా సమస్య ఎదురైతే గతంలో చెప్పుకోవడానికి కూడా భయపడి ఇబ్బంది పడి మరి ఊరుకునే పరిస్థితుల నుంచి ఈరోజు చెప్పుకోవడానికి బయటకు వస్తున్నారు వచ్చే ఒక్క ప్రతి ఒక్కరికి మనం ఏదైతే షీ టీంలో వాళ్లకు సమర్థవంతంగా ఏ విధంగా చేస్తున్నామో ఈ భరోసా సెంటర్లో కావచ్చు లేకపోతే సఖీ సెంటర్లు లేకపోతే మహిళా పోలీస్ స్టేషన్లు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేమున్నామనే విశ్వాసాన్ని కలిగించే విధంగా కృషి చేయాలని దానికి సహకారంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు నేను అనుకుంటా దేశంలో మహిళా ముఖ్యమంత్రులుగా ఉండి కూడా ఆలోచించని విధంగా మహిళల పట్ల మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరూ సంతోషంగా ఉండాలి అందులో మహిళలు ఇంకా చిన్న ఇబ్బంది పడకూడదు అని ఒకవైపు వాళ్ళకు వచ్చే ఇబ్బందులను మరి షీ టీమ్స్ లాంటివి ఏర్పాటు చేస్తూనే మహిళల రక్షణ పట్ల సంక్షేమం పట్ల మరి ఎప్పుడూ ముందుండి మరి చేసే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఇప్పటికీ షీ టీమ్స్ మరి అనేక మరి కార్యక్రమాలు వారి దృష్టికి వచ్చిన అనేక విషయాలను పరిష్కరిస్తూ మరి చేసిన వాళ్ళను కూడా ఇలాంటి వాళ్ళనందరినీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి శిక్షే కాదు వాళ్ళ జీవన స్రవంతిలో సక్రమమైన మార్గంలో రావటానికి మీరు ఏదైతే కౌన్సిలింగ్ చేస్తున్నారు శిక్షణ ఇస్తున్నారు దీనికి చాలా ఒక తల్లిగా సంతోషం వ్యక్తం చేస్తూ మరింత ఇవి జరగకుండా నిరోధించడానికి ఏమేం చర్యలు తీసుకుంటే బాగుంటుందో అవి చేయాలని నేను దానికి గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు అనేది తేడా లేకుండా అందరినీ ఏ సెంటర్స్ నుంచి మనకి సమస్యలు ఉత్పన్నమవుతాయో ఆ సెంటర్లో ఎక్కువ ఫోకస్ పెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఏ లక్ష్యం కోసం ముఖ్యమంత్రి గారు ఈరోజు షీ టీమ్స్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ లక్ష్యం సమర్థవంతంగా చేరవేసే క్రమంలో పనిచేస్తున్న మన రాష్ట్ర పోలీస్ అధికారులు ప్రత్యేకంగా షీ టీం మరి నిర్వహిస్తున్న గౌరవనీయులు స్వాతి లాక్రా మేడం గారికి గౌరవ పోలీస్ అధికారులకు వారికి సహకరిస్తున్న షీ టీం మరి టీం అందరికీ కృతజ్ఞతలు మరి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ మరిన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేసి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నామని నేను మేము ఆలస్యంగా వచ్చినాం క్షమించాలి మా ఎంపీ గారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర చిన్న పని ఉంటే వెళ్ళాం మాకు మా అన్న కేటీఆర్ గారు చెప్పారక మీకు ప్రోగ్రాం ఉంది ఆలస్యం అవుతుంది మీరు వెళ్ళండి అది చాలా బాగా చేయాలి మీ తరఫున విశ్వాసం నమ్మకాన్ని ఇవ్వండి ఇంకా ఏ సూచనలు వచ్చినా దాని సూచనల్ని స్వీకరించి సమర్థవంతంగా ఈ పోలీస్ యంత్రాంగం షీ టీమ్స్ పనిచేస్తాయనే ఒక నమ్మకాన్ని ఇవ్వండి అని చెప్పి వారు చెప్పడం వారికి మహిళల రక్షణ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో దీనికి నిదర్శనంగా చెప్తూ మరి ఈ షీ టీం విజయవంతం కావడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలి దానికి మా వైపు నుంచి ఏదైనా తోడ్పాటు కావాల్సి వస్తే తప్పకుండా దానికి నేను కూడా ఒక మహిళా మంత్రిగా ముందుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు జై హింద్ జై తెలంగాణ ధన్యవాదాలు మేడం అప్పుడే పుట్టిన పసిపాపలు అంగన్వాడీ కేంద్రం నుంచి ప్రారంభిస్తే డ్వాక్రా మహిళా సంఘాల దాకా మహిళా శిశు మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న సత్యవతి రాథోడ్ గారు చెప్పినట్టు ఏ డెడికేటెడ్ లీడర్ గెట్స్ ఏ డెడికేటెడ్ టీమ్ ముఖ్యమంత్రి గారు అలా మనసులో అనుకున్నారో లేదో షీ టీమ్స్ ఏర్పడింది మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ ఐటీ శాఖ విద్యాశాఖ ఇలా అన్నీ కలిసి ముందుకు సాగుతున్నాయి షీ టీమ్స్ విజయవంతం కోసం నిర్వాహకుల సూచన మేరకు రెండు మాటలు మీతో చెబుతూ తర్వాత మంత్రి గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కంపెనీలు చాలా ముందుకొచ్చాయి ఈ సినిమాల నిర్మాణంలో. వారిని కొద్దిసేపట్లో పెద్దలు సత్కరించబోతున్నారు. అలాగే బిర్లా గ్రూప్, ఓరియంట్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బిర్లా గ్రూప్ వారు, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ వారు ఈ సభ ఏర్పాటుకు సహకరించారు. వారికి ధన్యవాదాలు. ఇంకా ఎందరో విద్యార్థిని, విద్యార్థులు, యువతి యువకులు, ఐటీ కంపెనీ ప్రొఫెషనల్స్, కవయిత్రులు వచ్చారు. వారిలో కొందరిని ఈ వేదికపై సత్కరించుకోబోతున్నాం. పెద్దల చిత్రం మీదుగా ఈ సమాచారాన్ని మీతో పంచుకుంటూ గౌరవనీయ విద్యాశాఖ మంత్రులు శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారి సందేశం. సభకు నమస్కారం. వేదిక మీదున్న గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రులు మహమూద్ అలీ గారు, వేదిక మీదున్న గౌరవనీయులు మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారికి, గౌరవనీయులు చెవెళ్ళ పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఎంపీ గారు కవిత గారికి, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు అరకపూడి గాంధీ గారికి, గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు నవీన్ కుమార్ గారికి, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి సారథ్యం వహిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు ఐజీ గారు స్వాతి లక్రా గారికి, కమిషనర్స్ హైదరాబాద్, సైబరాబాద్ రాచకొండ కమిషనర్స్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పోలీసు అధికారులకి, వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన విద్యార్థిని, విద్యార్థులకు కూడా అభినందిస్తూ, చాలా మంచి కార్యక్రమం. 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని మహిళలకు ఒక భరోసా కల్పించిన షీ టీమ్స్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. స్వాతి లక్లా గారితో పాటు ఆ టీంలో ఉన్న ప్రతి మెంబర్ని, ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే మహిళలకు ఒక భరోసా ఎవరంటే షీ టీమ్స్ అనేది ఖచ్చితంగా చేసిన మీకు అందరు కూడా అభినందిస్తూ, ముందు ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేసి సమాజంలో సగమైన మహిళలకి ఒక భరోసా కల్పించాలని ఒక ఆలోచన కల్పించి, ఒక విజన్తో పనిచేసి ఒక ఆలోచన కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలాసార్లు ఆలోచించే వాళ్ళం, సమాజంలో సగమున్న మహిళల్ని ఈ పోకిరల బాధ నుండి, ఈ వేధింపుల నుండి ఎట్లా బయటపడేయాలని చాలాసార్లు ఆలోచిస్తున్న సందర్భం చాలాసార్లు ఉండేది. షీ టీమ్స్ ఏర్పడ్డప్పుడు మొదటి సంవత్సరం షీ టీమ్స్ ఏర్పాటు చేస్తున్న మహిళల కోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో అన్నప్పుడు దాంట్లో నేను భాగస్వామ్యం కాలేదని ఒక చిన్న బాధ ఉండేది. కానీ ఆ బాధను ఈరోజు ఓడగొట్టినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు కూడా డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ఒక మహిళగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళగా ఈ మహిళలకు అందుతున్న ఈ భరోసాని మనస్ఫూర్తి అభినందిస్తూ, కానీ ఈరోజు ఫిలిమ్స్ చూస్తున్నప్పుడు ఈ ఆడిటోరియంలోనే షీ టీమ్స్ ఏ విధంగా పనిచేస్తాయని వివరిస్తూ ఆ ఫీలింగ్స్ని చూపిస్తున్నప్పుడు వెనకాల ఉన్న అబ్బాయిలే బాగా ఎంజాయ్ చేశారు, బాగా ఎంకరేజ్ చేశారు. కాబట్టి నిజంగానే అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు చేసిన కార్యక్రమాలని ఏ విధంగా ఉంది, ప్రజలకు ఏ విధంగా అత్తుకుంటున్న దానికి ఈరోజు ఇది ఉదాహరణ తెలియజేసుకుంటూ, ఇప్పుడే మా ఎంపీ గారితో మాట్లాడుతున్నాను నేను, మేము చదువుకుంటున్న టైంలో ఇలాంటి పోకిరీలు ఎవరన్నా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఇంట్లో చెప్తే పేరెంట్స్ అనేవాళ్ళు తల కిందికేసుకున్న వెళ్ళు, లేదంటే కాలేజ్ ఆపేసి అని చెప్పేవాళ్ళు. కానీ తల కిందికేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు, తలెత్తుకొని మీరు వెళ్ళండి, మీ వెంట మేము ఉన్నామని షీ టీమ్స్ భరోసా కల్పిస్తూ ఉన్నారు. నిజంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సమాజంలో అమ్మాయిలను చదివించడమే గొప్పగా ఉన్న సందర్భంలో ఏదైనా ఇబ్బంది వస్తుందన్నప్పుడు పేరెంట్స్తో షేర్ చేసుకుందాం అనుకుంటున్నప్పుడు నాతో పాటు మా మదర్ ఎందుకు బాధపడాలని ఆలోచిస్తూ ఉంటాం, తండ్రితో షేర్ చేసుకుంటున్నప్పుడు ఏ విధంగా అర్థం చేసుకుంటారో ఫాదర్ అని ఒక సైడ్ ఆలోచిస్తూ ఉంటాం. కానీ తల్లిదండ్రులతో పాటు ఈరోజు షీ టీమ్కి మేము ఫిర్యాదు చేయొచ్చు అని ఒక భరోసా, నమ్మకం, విశ్వాసం కల్పించిన ఘనత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్దని కూడా మరొకసారి చాలా గొప్పగా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళి చెప్పాలంటే సమాజం ఎలా అర్థం చేసుకుంటారో, పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటే తన తప్పు లేకుండా సమాజం వేలైతే చూయిస్తుందేమని భయపడుతూ కూడా తనలో తాను మదన పడుతూ భరిస్తున్న సందర్భాలు ఎన్నో చూస్తూ ఉంటాం. కానీ అలాంటి అవసరం లేకుండా ఉన్న స్థలంలో నుండి ఫిర్యాదు చేయకపోయినా కూడా
మీ వెన్నంటి కాపాడుతూ మేమున్నామని ఒక భరోసా కల్పించిన షీ టీమ్స్ ని తప్పకుండా అభినందిస్తున్నాం. పర్యవేక్షిస్తున్న అధికారులను కానీ అందులో ఉన్న టీంలో ఉన్న మెంబర్స్ కానీ ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. దాంతోపాటు స్వాతి లక్ర గారు చెప్తూ ఒక మాట అన్నారు, అంటే 30,000 మందిని కేసెస్ని ఐడెంటిఫై చేసినామని. నేను ఒకటి కోరుకుంటా ఉన్నాను, మీరు 30,000 మందిని ఐడెంటిఫై చేయడం, వేధిస్తున్న వాళ్ళ కేసెస్ మీరు ఐడెంటిఫై చేయడం సంతోషమైన భవిష్యత్తులో ఈ నంబర్ తగ్గిస్తూ ఉన్నామని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా సమాజంలో మార్పు తెచ్చే ప్రయత్నంలో మీ అందరితో పాటు పేరెంట్స్ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే ప్రభుత్వం ఏం పనిచేయాలి, ప్రభుత్వం ఉన్న వ్యవస్థలే పనిచేయాలని కాకుండా పిల్లల పెంపకంలో పేరెంట్స్ పాత్ర చాలా ఉంటుంది, అందులో మదర్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ ఈ సమాజంలో మార్పు తీసుకోవడానికి అది ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. అవేర్నెస్ కార్యక్రమాన్ని అమ్మాయిలకు ఏ విధంగా షీ టీమ్స్ ఉన్నాయని అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నామో అబ్బాయిలకు కూడా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంతకుముందే మాట్లాడుతున్నప్పుడు హెడ్ మాస్టర్ గారు స్కూల్లో షీ టీమ్స్ వచ్చి వాళ్ళు వివరించిన తర్వాత స్కూల్లో ఉన్న అమ్మాయి ఏ విధంగా వచ్చి చెప్పిందని చెప్పినారు. కాబట్టి డెఫినెట్గా విద్యాశాఖ తరఫున ప్రతి స్కూల్లో కూడా షీ టీమ్స్ వచ్చి అవేర్నెస్ కార్యక్రమాన్ని చేయాలని, ఆ విధంగా ఏర్పాటు చేద్దామని మహేందర్ రెడ్డి గారికి కూడా కోరుతా ఉన్నాను. ప్రతి స్కూల్లో కూడా మీ టీం వచ్చి అవేర్నెస్ కార్యక్రమాన్ని చేసేటట్టు విద్యాశాఖ తరఫున కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు కాలేజెస్లలో కూడా మొన్న స్వాతి లక్ర గారు వచ్చినప్పుడు ఒకటే మాట్లాడినాను, కాలేజీలో 10th class వరకు పర్వాలేదు కానీ ఇంటర్మీడియట్ అని 2 years ఏదైతే 1st year 2nd year ఉంటుందో ఆ 2 సంవత్సరాల పిల్లల్ని కరెక్ట్ దారిలో నడిపించగలిగితే తర్వాత భవిష్యత్తు అంతా కూడా వాళ్ళకి బంగారు పాటగా ఉంటుందమ్మా. ఆ ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్, లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పారు. కాబట్టి కాలేజీలలో కూడా తప్పకుండా ఈ షీ టీమ్స్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఏర్పాటు చేద్దామని కూడా మరొకసారి పేరు పేరున తెలియజేస్తూ, ఇదే కాకుండా ఈరోజు ట్విట్టర్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ కూడా ఏదైతే మీరు కంప్లైంట్స్ రిసీవ్ చేసుకుంటున్నా మీకు మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే మారుతున్న సమాజానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకొని మీరు తీసుకుంటున్న కార్యక్రమాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, దేశంలోనే 1గా తెలంగాణ రాష్ట్ర పోలీస్ పనిచేస్తుంది. దాంతోపాటు షీ టీమ్స్ అనేది దేశంలో ఎక్కడైన విధంగా మన రాష్ట్రంలో పనిచేస్తూ వేరే రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేటట్టు చేసిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ఇందులో టీంలో ఉన్న వాళ్ళందరినీ అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా బాగా పనిచేస్తూ ఇంకా భరోసా కల్పించే ప్రయత్నం చేద్దాము, అందరం కూడా ఒకరికొకరిని చేయగలిపాయని కూడా మరొకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా స్వాతి లక్ర గారికి టీం అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఎల్లవేళల మహిళలకు మీకోసం మీతో మేమున్నామని భరోసా కల్పిస్తున్న షీ టీమ్స్కి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మేడం. సవితా ఇంద్రెడ్డి గారు మంచి మాట అన్నారు, కొన్ని విషయాల్లో గ్రాఫ్ పెరిగితే అది అభివృద్ధి పాజిటివ్, కొన్ని విషయాల్లో గ్రాఫ్ డౌన్ అవుతూ ఉండాలి. మరి షీ టీమ్స్ స్థాపించిన తర్వాత కూడా అదే జరిగింది అని మన పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. నేరస్తుల సంఖ్య, నమోదవుతున్న నేరాల సంఖ్య తగ్గుతుందంటే సమాజంలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్, సానుకూల దృక్పథం పెరుగుతున్నట్టు లెక్క. విద్యాశాఖ మంత్రుల సందేశానికి ధన్యవాదాలతో ఇప్పుడు ఈ షీ టీమ్స్ పంచమ వార్షికోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ సేవలు, సేవకు పునరంకితమవుతూ ప్రతిరోజు పనిచేస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, వారిలో కొందరిని ఈ వేదికకు పిలవటం జరిగింది. అవార్డు ప్రెజెంటేషన్స్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు, ఆనరబుల్ మినిస్టర్స్ అండ్ ఆనరబుల్ డిగ్నీస్ ఆన్ ది డయాస్. సైబరాబాద్ టీమ్ శ్రీమతి సి అనసూయ గారు డీసీపీ, వారి మెంబర్స్ ఎం శ్రీనివాస్ ఎస్ఐపీ, యు హనుమంత్ హెచ్సి, జి శ్వేత డబ్ల్యూపీసీ, సిహెచ్ మహేష్ పిసి, ఎం అనిత ఏఆర్డబ్ల్యూపిసి. అనసూయ గారు వారి టీం 5 వేదికపైకి వచ్చి అవార్డు అందుకుంటారు పెద్దల చేతి మీదుగా. అలాగే వేదిక దగ్గర నెక్స్ట్ టీమ్స్ రాజకొండ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ సిద్ధంగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సైబరాబాద్ కమిషనర్ గారు సజ్జనారు గారు కూడా ఈ అవార్డు ప్రెసెంటేషన్ లో పాల్గొంటున్నారు. శ్రీమతి సి అనసూయ అండ్ హర్ టీమ్ ఒకసారి మనం కూడా గ్రీట్ చేద్దాం.
సైబరాబాద్ టీం అనుకుంటే నిలబడి ఉన్నారు. నిలబడి వాళ్ళు సపోర్ట్లు కొడితే కూర్చున్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఐడియాలు తీసుకుంటారు. థ్యాంక్ యూ. అనుసయ్య గారు, శ్రీనివాస్ గారు, హనుమంత్ గారు, శ్వేత గారు, మహేష్ గారు, అనిత గారు, ఇంకా ఎందరో ఉన్నారు. అందరి పక్షాన ఈ కొందరికి అభినందన. తర్వాత రాతకొండ బృందం, శ్రీమతి ఎస్కే సలీమా, అడిషనల్ డీసీపీ గారు, సలీమా మేడంతో పాటు జి వీరభద్ర ఎస్ఐ గారు, కె కరుణాకర్ రెడ్డి ఎస్ఐ గారు, జి వెంకటేష్ పీసీ గారు, జి రవీంద్రరెడ్డి పీసీ గారు, శ్రీమతి జే జ్యోతి డబ్ల్యూహెచ్ఎస్సి గారు, శ్రీమతి పి శారదా డబ్ల్యూహెచ్ఎస్సి గారు, శ్రీమతి యాదమ్మ డబ్ల్యూపీసీ గారు, శ్రీమతి ఎస్కే సలీమా అడిషనల్ డీసీపీ మేడం అండ్ హర్ 70 మెంబర్స్, కమిషనర్ రాసుకోండ శ్రీ మహేష్ భగవత్ గారు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు వారిని. తర్వాత హైదరాబాద్ టీం రెడీగా ఉండాలి వేదిక దగ్గర. హైదరాబాద్ టీం ప్లీజ్ బి రెడీ. దిస్ ఈజ్ రాసకొండ టీం. కంగ్రాచులేషన్స్ టు రాసకొండ టీం. నౌ హైదరాబాద్ టీం. హైదరాబాద్ సి నర్మద గారు, అడిషనల్ డీసీపీ గారు, నర్మద మేడం, వారితో పాటు ఏ రామ్లాల్ గారు ఎస్ఐ, జడ్ రాధ గారు డబ్ల్యూపీసీ, డి రమేష్ గౌడ్ గారు పీసీ, పి రాకేష్ కుమార్ గారు పీసీ, నర్మద మేడం అండ్ హర్ 4 మెంబర్స్ టీం. హైదరాబాద్ కమిషనర్ అంజన్ కుమార్ గారు దగ్గరుండి అభినందిస్తున్నారు. Please give a big hand. Thank you. Team edaina team okate. The one and only team is she team. Now Warangal V Srinivas Rao garu inspector. Hyderabad team Narmada madam vari brundaniki subhakankshalu. Warangal V Srinivas Rao garu inspector. Alage ke Vijayanayak garu హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్, జి శ్రీనివాస్ గారు పీసీ, నరేందర్ గారు పీసీ, శ్రీవాణి గారు డబ్ల్యూపీసీ, లక్ష్మి గారు డబ్ల్యూపీసీ, బి శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్. వరంగల్ నగర కమిషనర్ గారికి శుభాకాంక్షలు అందజేస్తున్నాం ఈ వేదిక నుంచి. తర్వాత కరీంనగర్ టీం రెడీగా ఉండాలి. వి హ్యావ్ గుడ్ నంబర్ ఆఫ్ senior officials from different IT companies. ప్రఖ్యాత IT కంపెనీల అధినేతలు కూడా రాబోతున్నారు కొద్దిసేపట్లో. వరంగల్ శ్రీనివాసరావు గారు వారి బృందానికి శుభాకాంక్షలతో కరీంనగర్ టి దామోదర్ రెడ్డి గారు సిఐ, టి విజయమణి గారు డబ్ల్యూఏఎస్ఐ, మధుసూదన్ రెడ్డి గారు పీసీ, పరశురాములు గారు పీసీ, శైలజ్ గారు డబ్ల్యూపీసీ, స్వప్న గారు డబ్ల్యూపీసీ. కరీంనగర్ టీం దామోదర్ రెడ్డి గారు అండ్ హిస్ టీమ్. కరీంనగర్ కమిషనర్ కమలాసన్ రెడ్డి గారికి ఈ వేదికను శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాం. తర్వాత నల్గొండ టీం రెడీగా ఉండాలి. నల్గొండ టీం రాజశేఖర్ గారు సార్ నల్గొండ ప్లీజ్. దిస్ ఈజ్ కరీంనగర్ టీం దామోదర్ రెడ్డి గారు అండ్ టీం. దామోదర్ రెడ్డి గారు, విజయమణి గారు, మోసన్ రెడ్డి గారు, పరశురాములు గారు, శైలజ్ గారు, స్వప్న గారు శుభాకాంక్షలు. నల్గొండ ఎస్ రాజశేఖర్ ఇన్స్పెక్టర్ పోలీస్, కె సోమరెడ్డి గారు ఎస్ఐ, రమేష్ గారు పీసీ, నరసింహ గారు అలాగే సురేష్ రెడ్డి గారు హెచ్జి. రాజశేఖర్ ఇన్స్పెక్టర్ పోలీస్ అండ్ హిస్ టీమ్. నల్గొండ షీ టీమ్. తర్వాత మహబూబ్ నగర్ హనుమప్ప గారు. దిస్ ఈజ్ నల్గొండ. నవ్ మహబూబ్ నగర్ హనుమప్ప గారు ఇన్స్పెక్టర్, విజయలక్ష్మి గారు డబ్ల్యూఎస్సి, పద్మమ్మ గారు డబ్ల్యూపీసీ, ఆంజనేయులు గారు పీసీ, రావు గారు పీసీ. మహబూబ్ నగర్ హనుమప్ప అండ్ హిస్ టీమ్.
టీమ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంలోనూ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఒక భరోసా కేంద్రాన్ని ప్రారంభించినప్పుడు న్యాయస్థానాన్ని ప్రారంభించినప్పుడు బాధ్యత వహించి ఉన్న నాటి ఏసీపీ ఇప్పుడు అడిషనల్ ఎస్పీ శ్రీమతి దారా కవిత గారు, శ్రీమతి దారా కవిత అడిషనల్ ఎస్పీ విమెన్ సేఫ్టీ వింగ్ తెలంగాణ పోలీస్ ఈస్ బీయింగ్ వెల్ స్టేటెడ్ బై ది డిప్యూటీస్ ఆన్ ది డయాస్ శ్రీమతి దారా కవిత. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ. శ్రీలక్ష్మి గారు ప్లీజ్ ప్లీజ్. ఇందాకే అనుకున్నాం 50 మంది కవయిత్రులు షీ టీమ్స్ యొక్క అంకిత భావాన్ని అక్షరబద్ధం చేశారు. అక్షరయాన్ తెలుగు రైటర్స్ ఫోరం ఫౌండర్ శ్రీమతి దైనంపూడి శ్రీలక్ష్మి గారు, కవయిత్రి ఆకాశవాణి వరిష్ట వ్యాఖ్యాత్రి. తర్వాత ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారి స్పీచ్ ఉంటుంది. ఆ తర్వాత ఐటీ అధినేతలకి అవార్డ్స్ ఉంటాయి. అయినప్పుడు శ్రీలక్ష్మి గారికి ధన్యవాదాలతో నా ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ గెస్ట్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ ఫర్ హిస్ చీఫ్ గెస్ట్ మెసేజ్. హోంమంత్రి గారి ముఖ్య అతిథి సందేశం. ఈరోజు చాలా మంచి దినం, ఎందుకంటే మా తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు ఈరోజు షీ టీం ఫామ్ చేశారు. ఈరోజు మహిళా దినం ఉంది, తప్పకుండా సేఫ్టీ కోసం మా ఆనరబుల్ సీఎం గారు చాలా మహిళా కోసం చాలా మంచి మంచి ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారికి, మా ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీమతి సబిత్రా ఇంద్రారెడ్డి గారి, ఇంతకుముందు ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నారు, ఆనరబుల్ మినిస్టర్ వెల్ఫేర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శ్రీమతి సత్యావతి లాఠూర్ గారికి, శ్రీ జి రంజిత్ రెడ్డి గారి మా ఎంపీ గారికి, మా ఎంపీ కవిత గారికి, మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారికి, మా డీజీపీ మహేందర్ రెడ్డి గారికి, శ్రీ సునీల్ శర్మ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ, శ్రీ సంతోష్ మెహ్రా గారికి ఐపీఎస్ గారు, మన ముగ్గురు కమిషనర్స్, మన సైబరాబాద్ కమిషనర్, హైదరాబాద్ కమిషనర్, రచ్చగుండ కమిషనర్, మన వేదిక మీద ఉన్నారు ఆఫీసర్స్కి, ఈ ప్రోగ్రాంలో వచ్చిన పోలీస్ ఆఫీసర్స్, మహిళా షీ టీమ్స్ ఆర్ ఈ ప్రోగ్రాంలో అందరూ వచ్చిన అందరికీ నా ఇంపార్టెన్స్ అంటే, మనకు ఈరోజు మహిళా ప్రోగ్రాం అంటే చాలా సోయిత రకా మేడం గారికి అందరికీ నా పేరు పేరుతో నమస్కారం. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, మరి మహిళకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ షీ టీమ్స్ చాలా బాగా పనిచేసిన మొత్తం తెలంగాణలో 300కి ఎక్కువ షీ టీమ్స్ ఉంది. ఇంతకుముందు మా సిస్టర్స్ అంటే బయట పోయిన తర్వాత, మా స్టూడెంట్స్ బయట పోయిన తర్వాత చాలా భయం అవుతుంది, మా పేరెంట్స్కి చాలా టెన్షన్ అవుతుంది. స్కూల్ కాలేజ్ పోయినా కొంచెం లేట్ అయిన తర్వాత, బస్ లేట్ అయిన తర్వాత, ట్రాన్స్పోర్ట్లో లేట్ అయిన తర్వాత చాలా టెన్షన్ క్రియేట్ అవుతుంది. షీ టీమ్స్ ఫామ్ అయిన తర్వాత చాలా మహిళకు అంటే చాలా సేఫ్టీ సెక్యూరిటీ కోసం చాలా బాగా పనిచేసిన సీఎం అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మహిళకు ఇంపార్టెన్స్ అంటే ఎవ్రీ స్కీమ్లో మా ఆనరబుల్ సీఎం గారు అంటే ఇంతకుముందు జియో నంబర్ 59 తీసుకొచ్చిన 58-59లో అంటే 125,000 ప్లాట్ ఇచ్చారు. ఆ ప్లాట్లో అంటే మొత్తం మహిళా పేరులో ఇచ్చారు. ఇది ఆసరా స్కీమ్లో బి అంటే ఫస్ట్ మహిళా పేరులో పెన్షన్ ఇస్తున్నారు. సీఎం అంటే చాలా మహిళలకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ టైంలో మా క్యాబినెట్లో బి 2 మహిళా మినిస్టర్ ఉన్నారు. తప్పకుండా మహిళకి సేఫ్టీ సెక్యూరిటీ అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ షీ టీమ్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేస్తున్నారు. నా ద్వారా నేను స్వాతి లగ్రా మేడంకు చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఆయన చాలా ఫైజర్స్తో మొత్తం యాక్టివ్ పనిచేస్తున్నారు. నా ఇప్పుడు మా ఆఫీస్ బి అంటే హోమ్ మినిస్టర్ ఆఫీస్ బి సేఫ్టీ సెక్యూరిటీ ఉమెన్ సేఫ్టీ సెక్యూరిటీ వింగ్ పక్కాకి ఉంది.
ఎందుకంటే మహిళకు ఎప్పుడే ప్రాబ్లం వస్తాయి డైరెక్ట్లో అంటే మా పోలీసులో వద్దుదారు లేకుంటే మినిస్టర్కు మీకు కలిసి లాగంటే మీకు ఈజీ ఉండాలి మా ఆనబుల్ సీఎం గారు మా తెలంగాణ వచ్చే ముందు మూమెంట్లో టైంలో చాలా మనకు చాలా ఆ టైంలో అంటే వాళ్ళ పొలిటికల్ లీడర్స్ చెప్పారు ఒక మాట తెలంగాణ వచ్చే తర్వాత లైన్ ఆర్డర్ బాగా కంట్రోల్ అవుతా లేదు మహిళలకు చాలా కష్టమవుతుంది మా నెక్స్టిజం వస్తుంది పవర్ లేదు అంటే ఆ టైంలో చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు మా ఆనబుల్ సింగ్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఇంపార్టెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు ఇండియాలో అంటే ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేస్తున్నారు మా పోలీస్ స్టేషన్కు మా ఆనబుల్ సింగ్ గారు చాలా రెన్యువేట్ చేశారు కొత్త పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేశారు మహిళా పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేశారు మహిళా పోలీస్ స్టేషన్లో చాలా బాగా మహిళలకు సేఫ్టీ సెక్యూరిటీ కోసం చాలా ప్రికాషన్స్ తీసుకువెళ్తున్నారు మా ఇప్పుడు అంటే మా పంజాగుట్ట పోలీస్ మా ఇండియాలో అంటే సెకండ్ నెంబర్లో పోలీస్ స్టేషన్ ఉంది ఇంత బాగా పోలీస్ స్టేషన్ ఉంది ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది మహిళ కోసం షీ టీమ్స్ కోసం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇప్పుడు 17,000 పోలీసులు అంటే కానిస్టేబుల్ అపాయింట్ చేశారు 33% మహిళకు అవకాశం ఇచ్చారు అది రిజర్వేషన్ ఇచ్చారు మహిళకు ఎందుకంటే ఏ మహిళ ఉన్నాయి ఏ పోలీస్ స్టేషన్లో పోతే అంటే మహిళ తప్పకుండా ఆయనకు మహిళ రిసీవ్ చేయాలి మహిళ అయినా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయాలి అంటే మా ఆనబుల్ సింగ్ గారు చాలా మహిళకు చాలా పోలీస్ స్టేషన్లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మా డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు చాలా మా కమిషనర్స్ ఉన్నారు పోలీసులో అంటే చాలా బాగా సర్వీస్ ఇస్తున్నారు ఇంతకుముందు పోలీస్ అంటే చాలా భయం ఉంది అమ్మాయి అంటే పోలీస్ స్టేషన్ పోవాలంటే చాలా భయం అవుతుంది ఇప్పుడు పోలీసులు అంటే ఆయన పేరు ఆయన ఏ కేసు ఉంది సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు ఆయనకు ఏ భయం లేకుంటే పోలీసులు అంటే ఈజీ అప్రోచ్ అయినా అంటే మహిళలకు అవకాశం ఉంది పురుషులకు అవకాశం ఉంది ఈ ఎట్లా ఇండియాలో అంటే సేఫ్టీ ప్లేస్ హైదరాబాద్ ఉంది మహిళలకు పురుషులకు అంటే సేఫ్టీ అంటే ఈ సర్వే ద్వారా వచ్చింది హైదరాబాద్లో అంటే చాలా సేఫ్ ఉన్నారు అందరికీ మన దగ్గర ఐటీ చాలా డెవలప్ అయింది ఐటీలో అంటే సైబరాబాద్లో చాలా మహిళ బయటకి వచ్చే పని చేస్తుంది ఆయన కోసం ఇప్పుడు మీ పిక్చర్లో చూశాను ఎంత పోలీస్ యాక్టివ్ ఉంది వితిన్ 5 మినిట్స్లో అంటే కంప్లైంట్ చేస్తే ఫోన్ చేస్తే 5 మినిట్స్లో పోలీస్ అంటే స్పాట్లో వస్తుంది ఎక్కడ ఇండియాలో అంటే ఎక్కడ లేదు మా ఇది మా స్టేట్లో ఉంది మా హైదరాబాద్లో ఉంది అలాగే నా పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా నేను శుభాకం చెప్తున్నాను మా సీఎం గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఆయన పోలీస్ కోసం పెట్రోలింగ్ కోసం ఎట్ ఏ టైం 700 crore rupees రిలీజ్ చేశారు ఇంతకుముందు పోలీసులో అంటే ఎవరు గవర్నమెంట్ ఉన్నాయి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు పోలీసులు చాలా బాగా పనిచేస్తున్నారు ఫెసిలిటీస్ అంటే మా ఆనబుల్ సీఎం గారు చాలా ఇచ్చారు మా ఆనబుల్ సీఎం గారు తెలంగాణలో అంటే ఎంత బాగా డిసిషన్ తీసుకొచ్చినా ఇప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది తప్పకుండా మా ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు మీరు మాట్లాడారు ట్రాఫిక్ ఇది హైటెక్ సిటీలో అంటే ట్రాఫిక్లో చాలా ప్రాబ్లం అవుతుంది తప్పకుండా అది మీ ఫ్యూచర్లో అంటే సాల్వ్ చేస్తున్నారు ఈ టైంలో అంటే చాలా పిక్చర్స్ అంటే నేను చూశాను ఎంత ఫాస్ట్ ఉంది పోలీస్ లేడీస్ అంటే బయట పోతే స్టూడెంట్స్ పోతే మా గర్ల్స్ కాలేజ్కు పోతే అంటే ఎవరు హరాస్ చేస్తే అంటే ఇమీడియట్ అరెస్ట్ చేస్తున్నారు కెమెరా సీసీటీవీ కెమెరా మీద పెట్టారు మన హైదరాబాద్లో అంటే నియర్లీ 3,55,000 సీసీటీవీ కెమెరా ఉంది ఆ కెమెరా ద్వారా మనకు చాలా ఇమీడియట్ అరెస్ట్ చేసినకి అవకాశం ఉంది 100% పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేస్తున్నారు బాగా సేఫ్టీ సెక్యూరిటీ కోసం చాలా ప్రికాషన్స్ తీసుకువెళ్తున్నారు అమ్మాయి కోసం 100% ఇప్పుడు చాలా ఎవరు బయట పోతే అదర్ స్టేట్లో అంతే అంత లేదు భయం ఉంది మా హైదరాబాద్లో అంటే రాత్రి 12 గంటలకు బయట పోతే అంటే రిటర్న్ వస్తే అంటే తప్పకుండా సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఇంటికి వస్తున్నారు పోలీస్ ఎవ్రీవేర్ చాలా కెమెరా పెట్టేసిన పోలీస్ నిఘా అంటే చాలా బాగా ఉంది ఎక్కడ క్రైమ్ చేస్తే అంటే సర్రాబీ డౌట్ వస్తే అంటే చాలా బస్ స్టాండ్ ఉన్నారు చౌరస్తాలో ఉన్నారు ఎవరి మీద అమ్మాయికు హరాజ్ చేసిన అవకాశం ఉంది ఆ సీసీటీవీ కెమెరా పెట్టేసిన పోలీసులో అంటే సీక్రెట్ కెమెరా పెట్టే చాలా వాచ్ చేస్తున్నారు చాలా సేఫ్టీ ఉందంటే మా అమ్మాయి ఉంది మా ఆనబుల్ సీఎం గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నారు లేడీస్ కోసం అంటే మహిళ కోసం అంటే చాలా షీటింగ్ ఫామ్ చేసిన తర్వాత మా భరోసా టీమ్ బి ఉంది మనది భరోసా టీం అంటే హైదరాబాద్లో ఉంది మొత్తం తెలంగాణ డిస్టిక్లో ఫామ్ చేస్తున్నారు ఫ్యూచర్లో మా షీ టీంతో మొత్తం తెలంగాణలో ఉంది హైదరాబాద్ లేకుంటే మొత్తం డిస్టిక్స్లో అంటే హైబ్రిడ్ డిస్టిక్లో అంటే షీ టీం ఉంది ఆ షీ టీం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది నా ద్వారా మీ స్వాతి లగ్రా మేడంకు చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు మా ఆనబుల్ సీఎం గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు ఆయన పోలీస్ కోసం చాలా బాగా బడ్జెట్ సంక్షేమం చేస్తున్నారు పోలీస్కి డెవలప్మెంట్ కోసం సీఎం గారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పోలీస్ మంచి ఉంది అంటే ఏ స్టేట్లో ఏ సిటీలో అంటే
పీస్ ఉన్నాయంటే అక్కడికి డెవలప్మెంట్ వస్తుంది. ఇప్పుడు మన హైదరాబాద్లో చాలా ఇండస్ట్రీస్ వస్తున్నారు, బాగా అంటే హైదరాబాద్లో డే బై డే చాలా డెవలప్మెంట్ వస్తున్నారు, పాపులేషన్ బి డే బై డే ఎక్కువ అవుతున్నారు. ఇంతకుముందు తెలంగాణ వచ్చే ముందు చాలామంది చెప్పారు తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ పాపులేషన్ తక్కువ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ పాపులేషన్ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మన హైదరాబాద్లో పీస్ బాగా ఉంది, మన లైన్ ఆర్డర్ బాగా ఉంది, పోలీసులు అంటే చాలా నిఘా పెట్టేసిన ఎవరెవరు క్రైమ్ చేస్తే అంటే ఆయనకు అరెస్ట్ చేస్తున్నారు. క్రైమ్ కోసం మా ఫిగర్ చూపిస్తే డే బయట తక్కువ అవుతుంది. మా ఆనబుల్ మినిస్టర్ సబితారెడ్డి గారు చెప్పారు ఒక ఇంతకుముందు చాలా ఇప్పుడు ఎక్కువ కేసెస్ అయింది అంటే మేడం ఒక మాట చెప్తా, 14లో కేసెస్ ఉంది, 15లో తక్కువైంది, 16లో ఇంకో తక్కువైంది, 17, 18 ఇప్పుడు 19లో డే బై డే పోలీసులు అంటే క్రైమ్ కేసెస్ తక్కువైంది, ఎఫ్ఐఆర్ తక్కువైంది. చాలా బాగా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు పోలీస్ ద్వారా. చాలా అండ్రస్ లో పోలీస్ ఉంది, అండ్రస్ లో చాలా పోలీసులు అంటే ఎక్కడెక్కడ కాలేజెస్ ఉంది, ఎక్కడెక్కడ హార్ చేస్తే అంటే అక్కడ పోలీస్ అండ్రస్ లో ఉన్నాయి. చాలా నిఘా పెడుతున్నారు, చాలా మంచి మీద కేసు బుక్ చేసిన. ఇప్పుడు చాలా భయం ఉంది, ఎప్పుడు అమ్మాయికి అంటే పోతే అంటే టీజింగ్ చేయాలి అంటే ఛాన్స్ లేదు. పోలీస్ అంటే చాలా టీజింగ్ చేస్తే అందుకు చాలా నిఘా పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ మన దగ్గర చాలా బాగా. ఇప్పుడు హనంకొండలో హిస్టరీలో ఇది కేసు ఉంది, హనంకొండలో కొంచెం ఒక చిన్న అమ్మాయికి రేప్ చేశారు. మా ఇండియాలో ఎక్కడ జరగలేదు, మా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా హనంకొండ ఎస్పీ కమిషనర్ గారు ఇమీడియట్ వితిన్ 20 డేస్ లో అంటే మా డీజీపీ గారు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నారు, మా పేరు ఇండియాలో బాగా వచ్చింది. 20 డేస్ లో ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత 60 డేస్ అంతే పనిష్మెంట్ అయింది. ఆయన చేసిన రేప్ చేసిన మనిషికు హ్యాంగ్ చేసి అంటే అది కోర్టులో ఆర్డర్ వచ్చింది. నా దగ్గర పోలీసులు అంటే కేసు ద్వారా ఇంత ఫాస్ట్ ట్రాక్ లో పనిష్మెంట్ ఇచ్చారు ఇండియాలో ఎక్కడ లేదు. చాలా మంది పోలీసులు అంటే కేసు అయిన తర్వాత చాలా టైం పడుతుంది, 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ విట్నెసెస్ అయిపోతుంది. మన దగ్గర 60 డేస్ లో అంటే ఆయనకు పనిష్మెంట్ వచ్చింది. ఏ పనిష్మెంట్ హ్యాంగ్ చేయండి కేసులో అంటే హ్యాంగ్ చేయండి ఆర్డర్ కోర్టు ద్వారా వచ్చింది. ఇది చాలా మనకు పోలీసులో చాలా పేరు వచ్చింది. తప్పకుండా అమ్మాయికి సేఫ్టీ సెక్యూరిటీ ఈ పోలీస్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మా పోలీస్ డిపార్ట్మెంట్ షీ టీమ్ లేకుంటే బి ఆల్ డిపార్ట్మెంట్ చాలా యాక్టివ్ ఉంది, చాలా బాగా పనిచేస్తున్నారు. నా ద్వారా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నారు. మా ఆనబుల్ సీఎం గారు ఎవ్రీ సెక్టర్లో అంటే మహిళలకు ఫాస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. తప్పకుండా మహిళలకు డెవలప్ చేయాలి అంటే చాలా మనకు తెలంగాణలో చాలా బాగా ఫ్యూచర్ ఉంది. మా సీఎం గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు షీ టీమ్ ద్వారా చాలా పిక్చర్స్ చూపే తర్వాత మా చాలా మనకు సంతోషమైంది. మా పోలీస్ ఎంత యాక్టివ్ ఉంది, పోలీస్ ఎప్పుడు అంటే షీ టీమ్స్లో ద్వారా లేడీస్ మీద, మహిళ మీద, స్టూడెంట్స్ మీద నిఘా పెట్టే ఎవరు హరాస్ చేస్తే ఆయనకు అరెస్ట్ చేస్తున్నారు. చాలా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. డే బై డే హైదరాబాద్లో అంటే చాలా బాగా పీస్ వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ నంబర్1 ఉంది ఇండియాలో పీస్ కోసం. తప్పకుండా మన దగ్గర పోలీస్ యాక్టివ్ ఉంది, పోలీస్ యాక్టివ్ అయిన తర్వాత క్రైమ్ తక్కువ ఉంది. ఈ ప్రోగ్రామ్ పెట్టిన నా ద్వారా అందరికీ, నా డీజీపీ గారికి, మా సోయత లగ్న మేడం గారికి, అందరూ పోలీస్ ఆఫీసర్కి పేరు పేరుతో థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ప్రోగ్రాంలో అందరూ చాలా స్టూడెంట్ వచ్చారు, అందరికీ పేరు పేరుతో థ్యాంక్స్ చెప్తున్నాను. మీ చేసినకి అవకాశానికి థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై. గౌరవనీయులైన ముఖ్య అతిథి, హోంశాఖ మంత్రుల స్ఫూర్తిదాయక సందేశానికి ధన్యవాదాలతో ఇప్పుడు గౌరవనీయ ముఖ్య అతిథి, మంత్రివర్యులు, ఇతర పెద్దల చేతుల మీదుగా ఈ కార్యక్రమ విజయానికి షీ టీమ్స్ గత 5 ఏళ్లుగా చేస్తున్న కృషికి వెన్నుదండగా సమాజం మొత్తం ఉంది. అందులో కొందరిని ఇప్పుడు సత్కరించుకోబోతున్నాం. డాక్టర్ రామకృష్ణ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కమ్యూనికేషన్ జర్నలిజం డిపార్ట్మెంట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న ఆచార్యులు బాలస్వామి గారు ఇచ్చారు, వారిని వేదికకు మీకు ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే తర్వాత స్నేహ వర్గీస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆల్ ది అవార్డీస్ టు బి ప్రజెంట్ నియర్ ది డయాస్. బాలస్వామి గారు వేదికపైకి రావాలి. తర్వాత స్నేహ వర్గీస్ మేడం, తర్వాత ఎం వెంకట్రావు గారు, తర్వాత హనీష యాస్మిన్ గారు, తర్వాత అజయ్ సింగ్ గారు, ఆ తర్వాత వివిధ సాఫ్ట్వేర్ కంపెనీల వైస్ ప్రెసిడెంట్స్, అలాగే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్స్ లాంటి పెద్దలు వచ్చారు, వారిని ఆహ్వానించుకోబోతున్నాం. బాలస్వామి గారు ప్లీజ్, ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ గెస్ట్ అండ్ అదర్ డిగ్నేటరీస్ టు ప్రజెంట్ ది అవార్డ్స్. ఉస్మానియా విశ్వవిద్యాలయ జర్నలిజం విభాగం షీ టీమ్స్ యొక్క పని విధానంలో ఎంతో సహకరిస్తోంది.
తర్వాత స్నేహ వర్గీస్ గారు. స్నేహ మేడం ప్లీజ్. రీసెర్చ్ స్కాలర్ కమ్యూనికేషన్ జర్నలిజం డిపార్ట్మెంట్ ఉస్మానియా స్టేట్. స్నేహ వర్గీస్. స్నేహ వర్గీస్ మేడం. తర్వాత ఎం వెంకట్రావు గారు టెక్నికల్ సపోర్ట్. వెంకట్రావు గారు. హనీషా యాస్మిన్ గారు ఎంఏ జర్నలిజం విద్యార్థిని. హనీషా యాస్మిన్ గారు. తర్వాత అజయ్ సింగ్ గారు లీడ్ లైఫ్ ఫౌండేషన్. అజయ్ సింగ్ గారు. ఇప్పుడు కోనీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఉషాయ్యర్ గారు, డైరెక్టర్ ఫినాన్స్ శ్రీనివాస్ గారు. కోనీ ఇండియా అనే కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా సేవలు అందిస్తున్న ఉషాయ్యర్ గారు, డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీనివాస్ గారు. తర్వాత యాక్ట్ ఫైబర్నెట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పార్థ విశ్వాస్ గారు, జనరల్ మేనేజర్ సూర్యప్రకాష్ రెడ్డి గారు, యాక్ట్ ఫైబర్నెట్. తర్వాత వర్చ్యూసా కృష్ణ ఎదుల గారు, వీరు ప్యాన్ ఇండియా ఫెసిలిటీస్ హెడ్ అండ్ హైదరాబాద్ సెంటర్ హెడ్ కృష్ణ ఎదుల గారు. వారితో పాటు ఫైనాన్స్ హెడ్ వాసు పెంజల గారు. ఆ తర్వాత వర్చ్యూసా వారు వేదికపైకి వస్తున్నారు. అపోలో ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తేజస్వీరావు గారు, జనరల్ మేనేజర్ ఐఎస్ రావు గారు. హ్యాపీ మొబైల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ కోటా గారు, కృష్ణ పవన్ గారు హ్యాపీ మొబైల్స్. అలాగే జాయ్ అలుకాస్ రీజనల్ హెడ్ రాబిన్ థాంపీ గారు. డిఈ షా హైదరాబాద్ సెంటర్ హెడ్ చైతన్య గారు. కళామందిర్ డైరెక్టర్ కళ్యాణ్ గారు. ఈఎఫ్ఓ డిజిటల్ సినిమా, మనకు తెలుసు సినిమాలు ఎంత సహకరిస్తున్నాయో, ఈఎఫ్ఓ డిజిటల్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్ గారు. రీజనల్ హెడ్ ఈఎఫ్ఓ డిజిటల్ శ్రీనివాస్ గారు. అలాగే క్యూబ్ సినిమా నెట్వర్క్ టెక్నికల్ హెడ్ విజయ్ గారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట నుంచి వైస్ ప్రిన్సిపాల్ అమృత చంద్ర గారు, వారి టీం మౌరీన్ రోడ్రిక్స్ గారు, జయశ్రీ గారు, రచనా సింగ్ గారు, అనుపమ గారు, భారతి గారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్, అమృత చంద్ర అండ్ హర్ టీం, మౌరీన్ గారు, జయశ్రీ గారు, రచన గారు, అనుపమ గారు, భారతి గారు. తర్వాత ఐ రిక్వెస్ట్ బిర్లా గ్రూప్ ఓరియంట్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిప్రజెంటేటివ్, వారు ఈవెంట్ స్పాన్సర్ చేశారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ శ్రీధర్ గారు. UFO team is being felicitated now. Cube Vijay garu. Cube ane technology ద్వారా ఇప్పుడు మనం ఇదివరకు సినిమాలు అంటే రీళ్లు డబ్బాలు సందుకలు, ఇప్పుడు అదంతా లేదు. విజయ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ టీమ్ ప్లీజ్ కమ్. హెచ్పిఎస్ ఇందాక మనం చూసిన సినిమాలకు స్క్రిప్టింగ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ గారు, వారి టీం. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ దట్ ఈస్ హెచ్పిఎస్ శ్రీధర్ గారు, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్. తర్వాత వెంకటశేఖర్ గారు, శ్రీధర్ గారు టాటా అడ్వాన్స్ సిస్టమ్. తర్వాత వెంకటశేఖర్ గారు ఇండస్ట్రియల్ ఆఫీసర్. సయీద్ గారు, వెంకటశేఖర్ గారు. దట్ ఈస్ వెంకటశేఖర్ రౌణ. దిస్ ఈస్ సై. ఈ లెర్నింగ్ లోను స్విఫ్ట్ కంపెనీ తరఫున సేవలు అందిస్తున్నారు. తర్వాత ప్రతాప్ రాణా,
ఇందాక మనం చూసిన డాక్యుమెంటరీ ఫిల్మ్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ డైరెక్ట్ చేశారు. ఇందాక డీజీపీ గారు ఆశీర్వదించారు ప్రతాపరణ. Pratap Rana would like to thank one more. I thank, first of all, I would like to thank our Lord God Almighty for giving me and my team all the strength, all the talent. And on this great occasion, I would like to thank DG Mahendra Reddy Garu for the wonderful support he has given, for the creative freedom he has given throughout the process. And I should appreciate and thank Swati Lakra Garu for the constant support, for the driving force that she was to our entire team. We are grateful for the wonderful passion. And thank you, Anjani sir, for the wonderful inputs during the first preview. And on this great occasion, I thought I'll just take this 1 minute. This award that I received, I dedicate this to my wife, Hepzibah. She is the driving force and the woman behind my life. And she is during my thick and thin, in every place she was and she is. And I dedicate it to my wife because she is the woman. At the same time, I also, as a family, we just want to dedicate this honor to our Lord God Almighty, whom we believe in. So, thank you so much to the government of Telangana and the Telangana police for this great opportunity. And I also would like to thank my mother. Because of her, I'm here. I'm born. I've taken birth because of her. I thank her. Thank my mother and thank everybody. And thank the honorable chief guest, the honorable ministers, the honorable commissioners. DG Garu, thank you so much and thank you for this 2 minutes. God bless you all and I pray all the women should be safe. Because of them we are here. So, Jai Hind. Hello. Thank hello. You. So Rana, again here she. Here is also she. Okay. Thank you so much. Okay. Thank you, sir. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన తెలంగాణ గళంగా పేరు పొందిన గౌరవ ముఖ్యమంత్రి గారి అవార్డు ఆశీస్సులు అందుకొని గత 4 దశాబ్దాలుగా అన్ని కార్యక్రమాల్లో అఫీషియల్ గా వ్యాఖ్యానిస్తున్నటువంటి శ్రీ దక్షిణామూర్తి గారు Honorable DGP will be felt setting all the dignities on the dais. Swati Garu. Swati Lakra Garu, Honorable Home Minister Gariki, Memondon Jasanaru. Honorable Savita Indra Gariki, Vijay Sakamachalu. Sachavati Rathod Garu. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు రంజిత్ గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు స్థానిక శాసనసభ్యులు గాంధీ గారు స్థానిక ఎమ్మెల్సీ నవీన్ గారు ఎంపీ కవిత గారు సీనియర్ ఆఫీసర్ డీజీపీ గారు సునీల్ శర్మ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సీనియర్ ఆఫీసర్ ఆనరబుల్ మెహరాజీ నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ గారు రాచకొండ కమిషనర్ ఎంఎం భగవత్ గారు
కమిషనర్ సైబరాబాద్ సజ్జనర్ గారు, ఆ రిక్వెస్ట్ దారా కవిత గారు, అడిషనల్ ఎస్పీ టు ప్రపోజ్ వాటర్ ట్యాంక్స్. కవిత మేడం, అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ఉన్నాయి, అలాగే ఇతర అతిథులకు వేరే ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి గౌరవనీయులైన అతిథులందరికీ కూడా భోజనాలు చేయవలసిందిగా కోరుతూ కవిత మేడం రిక్వెస్ట్. కవిత మేడం టు ప్రపోజ్ వాటర్ ట్యాంక్స్. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన మంత్రివర్యులు, సీనియర్ పోలీస్ అధికారులు, ఇతర నాయకులు అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు. ఐదేళ్ల షీ టీమ్స్ వార్షికోత్సవంలో ఈ విధంగా వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడం అనేది నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మహిళల భద్రత కొరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఐదేళ్ల క్రితం అక్టోబర్ 24th రోజు ప్రారంభించినప్పుడు అనేక మంది మాతో పాటు వెన్నంటి ఉండి వారి యొక్క సేవా నిరతితో సహాయ సహకారాలు అందించడం జరిగింది. వారి యొక్క సహాయ సహకారాల ద్వారా షీ టీమ్స్ హైదరాబాద్ నుంచి ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడమే కాకుండా దేశంలో అనేక రాష్ట్రాలకు కూడా ఒక మాదిరి మోడల్గా మార్పు చెందింది. ఈ రకంగా అంచెలంచెలుగా ఎదగడానికి ప్రతి దశలో మాకు తోడ్పాటును అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉమెన్ సేఫ్టీ వింగ్ తెలంగాణ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే తమ అమూల్యమైన సమయాన్ని విచ్చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. ముఖ్యంగా షీ టీమ్స్ డాక్యుమెంటరీని ఆవిష్కరించి, అలాగే షీ టీమ్ సోషల్ మీడియా సాఫ్ట్వేర్లను ఆవిష్కరించి సభను ఉద్దేశించి తమ సందేశాన్ని అందించినటువంటి గౌరవ రాష్ట్ర హోంమంత్రి శ్రీ మహమూద్ మహమూద్ అలీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం 5th యానివర్సరీ ప్రోగ్రాము ఇంత పెద్ద ఎత్తున జరపడానికి మూల కారణం గౌరవ శ్రీ కేటీ రామారావు గారు తమ యొక్క సిబ్బందిని సహాయ సహకారాలని అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని అందించి ఇంత పెద్ద ఎత్తున జరిపించడానికి ఉన్న ఆయన అందించినటువంటి సహకారానికై ఈ సందర్భంగా మంత్రి గారు లేకపోయినప్పటికీ షీ టీమ్స్ తరఫున ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రజల్లో షీ టీమ్స్పై అవగాహన కల్పించడానికి ఆన్లైన్ కోర్సును రూపొందించి దాన్ని ఈ సందర్భంగా లాంచ్ చేసినటువంటి ముఖ్య విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా షీ టీమ్స్కు సంబంధించి విషయాలన్నీ క్రోడీకరించి తయారు చేసినటువంటి బ్రోషర్ని ఆవిష్కరించిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులు శ్రీ ఎంపీ చేవెళ్ళ డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారికి, ఎంపీ మహబూబాబాద్ శ్రీమతి కవిత గారికి, ఎమ్మెల్సీ శ్రీ నవీన్ కుమార్ గారికి, అలాగే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే శ్రీ అరికపూడి గాంధీ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మహిళల రక్షణకై అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తూ సభకు విచ్చేసి జయప్రదం చేసినటువంటి పోలీసింగ్ వ్యవస్థలో టెక్నాలజీని వినూత్నంగా ప్రవేశపెడుతూ షీ టీమ్స్ని ప్రారంభించి హైదరాబాద్ సిటీలో ఇంతగా మాకు మార్గనిర్దేశం చేసి ఇంత విజయవంతం అవడానికి మూల కారణమైనటువంటి రాష్ట్ర డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే సభకు విచ్చేసినటువంటి శ్రీ సంతోష్ మెహ్రా డీజీపీ గారికి, శ్రీ సునీల్ శర్మ ఎండి ఆర్టీసీ గారికి మా ధన్యవాదాలు. సిటీలో హైదరాబాద్ మహానగరంలో సిపిలుగా పనిచేస్తూ మా సభకు విచ్చేసినటువంటి హైదరాబాద్ సిటీ సిపి శ్రీ అంజనీ కుమార్ గారికి, అలాగే సిపి రాచకొండ శ్రీ మహేష్ భగవత్ గారికి, సిపి సైబరాబాద్ శ్రీ సజ్జనార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహిళల భద్రత అంటే మనకి మొదటగా గుర్తొచ్చేది శ్రీమతి స్వాతి లక్రా ఐజీ ఉమెన్ సేఫ్టీ గారే. షీ టీమ్స్కి మారుపేరై మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి ఐజీ ఉమెన్ సేఫ్టీ వింగ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు.
అలాగే కార్యక్రమానికి చేసినటువంటి జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ శ్రీమతి హరిచందన ఐఏఎస్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి షీ టీమ్స్ ఎన్జిఓస్ వివిధ కాలేజీల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సైబర్ రక్షక్స్ మరియు ప్రెస్ అండ్ మీడియా మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి మాకు సహాయం అందించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐటీ శ్రీ జయేష్ రంజన్ గారి టీం అలాగే జిహెచ్ఎంసి కమిషనర్ గారికి అలాగే అడిషనల్ కమిషనర్ గారు ఎండి మెట్రో రైల్ శ్రీ ఎంవిఎస్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము షీ టీమ్స్ వీడియోను స్పాన్సర్ చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి స్పాన్సరర్స్కు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఇంతగా విజయవంతం చేయడంలో మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ మేడం ఇప్పుడు అందరం లేచి నిలబడదాం జనగణమన కలిసి పాడదాం నేషనల్ యాంతంతో కార్యక్రమం సుసంపన్నం చేసుకుందాం తర్వాత అందరం కలిసి భోజనం థ్యాంక్ యూ జనగణమన జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాతా పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే